ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. దంపతులు శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి వియోగం ఎందుకు కలిగింది? ఈ కథా సారాంశములో శ్రీమతి కళ్యాణం ముఖ్యాంశం. అది
రామ కథ శ్రీరామ కథ ఎన్ని సార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ అనగనగా కోసల దేశానికి అధిపతి దశరథ మహారాజు అతనికి రాణులు ముగులు వరుసగా కౌసల్య సుమిత్ర కైకేయి పుత్రకామి యాగము చేసి పొంగెను పాయస పాత్ర మరించి పంచను సతులకు వారు ధరించిరి గర్భములు ప్రసవించను రాముని కౌసల్య లక్ష్మణ శత్రుఘ్నులను సునిత్త భరత కుమారుని కైకేయి దినమొక గతి వర్ధిల్లిరి వారు ఒక గతి వర్ధిల్లిరి వారు రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ ఎన్ని సార్లు పాలించిన గాని ఎన్ని మాలు దర్శించిన గాని కనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ యాగరక్షణ కై రామలక్ష్మణుల యాచించెను విశ్వామిత్రముని ముని మాటను జవదాటగనేరక పనిచెను దశరథ భూజాని పనిచెను దశరథ భూజాని యాగమును చెరుపగా అరుదేచిన దానవులా యాగమును చెరుపగా అరుదేచిన దానవుల మదమణచి దాశరథి మునులది వెనలు పొందే గురువరుతో రఘువరుడు పురహరుని ధనువును అరయగా మిథిలాపురి దారి పయనమాయే విని పిలుచువారు ఎవరని జాలిగొని రాతి రూపులోనున్న అహల్యను పాదధూళితో పావని గావించెను రామచంద్రుని రాక విని మిథిలా పురేంద్రుడు గారవించి రామచంద్రుని రాక విని మిథిలా పురేంద్రుడు గారవించి హరధనుస్సున నారి చేరుకు మనుసు యాచించే ఇనకులేశుడు శివుని వింటిని ఎక్కు పెట్టగ విరిగె పెళ్ళని కన్ను నిన్నా సీత కన్నుల వెన్నెలలు విరిసే కన్ను నిన్నా సీత కన్నుల వెన్నెలలు విరిసే అవని జాతను జనక భూపతి రవి కులేశుని రాణి చేసెను సీతతో సాకేత నగరికి చేరే దాశరథి సీతతో సాకేత నగరికి చేరే దాశరథి రామ కథ శ్రీరామ కథ
రామ కథ శ్రీరామ కథ ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని కనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ రాము మూపున రాజ్యము మోపగ తల పోసెను ముది మహారాజు రాము మూపున రాజ్యము మోపగ తల పోసెను ముది మహారాజు రామ రాజ్యమే రానున్నదని హర్షు చిరి కోసల ప్రజలు మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి లేని పోని దుర్బోధలు చేసి కైకమదిని పగయగదోసే దేవాసుర సంగ్రామము నాడు పతితనకిడిన వరాల బదులుగా రాముని వనముల కనిపి భరతుని రాజులు చేయగ పతి గోరే ఎన్నో తీరులా అనునయించిన కన్నీటను పాదాల కడిగిన చిన్న రాణి మది మారుపజాలక రామా 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 యలి నరపతి మూర్చిల్లే రామాయణి నరపతి మూర్చిల్లే రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి తండ్రి మాట పాలించుట కొమరుని తగవని పలికెను కైకేయి ధర్మరక్షకవతారము దాల్చిన దశరథ సుతుడానందముగా తండ్రి మాట చెల్లింపును నేనని తరలెను వనికి జానకితో ముందు సుమిత్రానందనుడు తన వెనుకను మిగిల రాజసుత నడువగ చేరెను శ్రీరఘురాముడు పావన గంగా తటిని పావన గంగా తటిని చరణములు సోకిన కటికరాయే నెలతాయనట రామయ్యా ఈ చరణములు సోకిన కటికరాయే నెలతాయనట రామయ్యా నిలుమని రాముని కాళ్ళను కడిగి గుహుడు నదిని దాటించే గుహుడు నదిని దాటించే తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని ఆ
దురాశను తండ్రి వియోగము విని భరతుడు మది నొచ్చుకొని రాముని రాజ్యము రామునకిచ్చి ఏలించదనని కదలే అన్నమాట జవదాటనని అది క్షత్రియ ధర్మము కాదని తన కుమారుగా పాదు కలసగి భరతున యోధ్యకు పంపించే కొండలు కోనలు వనములు దాటి గోదావరి దరి చిత్రకూటగిరి పర్ణశాల నిర్మించి సీతతో రాముడు సుఖముగనుండే తడు 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 రాముడు సుఖముగనుండే ఆరిపుత్ర అటు చూడండి ఆ లేడీ ఎంత అందంగా ఉందో అవును జానకి అపురూపమైన అప్రంజికాంతులతో ప్రకాశిస్తున్నది ఆ బంగారు లేడి నాకు తెచ్చివరా ఈ మాత్రం దానికి ఇంత అభ్యర్థన దేనికి అలాగే తెస్తాం సౌమిత్రి విన్నావుగా మీ వదిన కోరిక ఆ ధనువుని లాయిబు అన్నా ఆ లేడీని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది సామాన్యమైన లేడీకైతే ఆ సువర్ణకాంతి ఎలా వస్తుంది సందేహం లేదు ఇదేదో రాక్షసమాయ సౌమిత్రి సతి కోరిక ఏదైనా తీర్చడం పతిధర్మం రాక్షసమాయ అయితే మరీ మంచిది సంహరించి దుష్ట శిక్షణ చేస్తాం నిజమైన లేడీ అయితే తీసుకొచ్చి మీ వదిన ముచ్చట తీరుస్తాం అగ్రజ అనవసరమైన అనుమానాలతో అవాంతరం చెప్పకు మేం తిరిగి వచ్చే వరకు మీ వదినను జాగ్రత్తగా కనిపెట్టుకుని నువ్వు ఇక్కడే ఉండు అన్నగారికి ఆపద అసంభవం శ్రీరామచంద్రుడు కీడు కలిగించేవాడు ఈ రేడు లోకాల్లోనే లేడు అది కేవలం రాక్షసమయ వదిన ఆ గుంతు మెన్నగారిదే లక్ష్మణ ఇంకా చూస్తూ నిలబెడతామే వెళ్ళు మెన్నగారి సహాయంగా వెళ్ళు నాయన వదిన మీరు ఆందోళన పడకండి అన్నగారికి ఏ ప్రమాదం రాలేదు రాదు రాకూడదనే భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ నా మనసు ఎందుకో కీడ్నీ శంకిస్తుంది వెళ్ళు లక్ష్మణ వెళ్ళు ఇంకా ఎందుకు యోచిస్తున్నావు వెళ్తావా లేదా క్షమించండి ఏ పరిస్థితిలోనూ మిమ్మల్ని విడిచి వెళ్ళరాదని అగ్రజుని ఆజ్ఞ ఆ అగ్రజుని అర్థంగా నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి వదినా లేకపోతే నీ వ్యక్తిత్వాన్ని నీ అన్నపై గల భక్తిని నీ శీలాన్ని శంకించవలసి వస్తుంది శివ శివ నేనేనా ఈ మాట్లాడుతున్నది అవును కడసారిగా చెప్తున్నాను నువ్వు వెళ్ళి తీరాలి ఇది రామచంద్రుపయ్య అమ్మా పెడతానమ్మా పెడతా శ్రీరామచంద్ర నన్ను క్షమించు తండ్రి అమ్మా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గీటు దాటి వెళ్ళకండి రామచంద్ర ఆనాడు ప్రాణాలతో బయటపడ్డాను ఈనాడు నీ బాణం నుంచి తప్పించుకోలేకపోయాను మారిచా ఏమిటిది ఎందుకు ఇలా చేశావు రామా ఒక నికృష్టుని చేతిలో మరణించడం కంటే మహోత్కృష్టమైన నీ పాదపద్మముల ముందు మరణించాలని ఇలా చేశాను నన్ను కరుణించు నాకు సద్గతి ప్రసాదించు రామచంద్ర రామచంద్ర రామా రామా Mm-hmm.
భవతి భిక్షాందే భవతి భిక్షాందే భవతి భిక్షాందే స్వామి భిక్ష స్వీకరించండి రమణి ఏమిటా ధర్మ విరుద్ధమైన పని గడప దాటకుండా భిక్ష వేయకూడదనే లోకాచారం నీకు తెలియదా తెలుసు మహాత్మా కానీ ఎందుకు సందేహిస్తున్నావు అమేయశక్తి సంపన్నులమైన మమ్మల్ని అనుమానించి అవమానిస్తావా తక్షణం దీనికి తగిన ఫలితం స్వామి క్షమించండి స్వామి ఇదిగో భిక్ష భిక్ష స్వీకరించడానికి రాలేదు సుందరి నీ సౌందర్యం విని వచ్చా కనిపించా నిన్ను నాతో చేకలిపోవాలనే నిశ్చయించుకున్నా దుర్మార్గుడా ఏమిటా అద్భుత ప్రసంగం ఎవరు నువ్వు సకల దిక్పతులను చక్కడించి గ్రహాధిపతులనే బంధించి పురహరిని మెప్పించి త్రిభువన వీరుడని ఖ్యాతిగాంచిన లంకాధీశుడ రావణ నామధేయుడను ఆగు బలవంతంగా ఏ స్త్రీనైనా తాకావో నీ శిరస్సు వేయి వ్రక్కలవుతుంది మహర్షి తాము త్రికాలజ్ఞులు త్రిలోక సంచారులు మీరైనా చెప్పండి నా జానకి ఏమైంది ఎక్కడుంది జానకి లేనిదే రాముడు బ్రతకలేడు చెప్పండి మహర్షి చెప్పండి రామచంద్ర ఏమిటి బేలతనం అవతార పురుషుడవైన నీవు ఒక సామాన్య మానవుల్లా విలపిస్తున్నావా కార్యకారణకర్తవు ఆగతానాగర నిర్దేశకుడు అయిన నీకు తెలియందే ఉన్నది రాముడవై జన్మించడానికి ఈ సీతావయోగానికి కారణం వేరే ఉంది మరిచిపోయావా నారాయణ నారాయణ పరమ పవిత్రమైన వేదఘోషలతో విరాజిల్లే వైకుంఠం నేడు శృంగార కార్యకలాపాలతో ప్రణయ కేంద్రంగా మారిపోయిందా లక్ష్మీనారాయణుడు బ్రహ్మ సరస్వతి ఉమామహేశ్వరుడు అష్ట దిక్పాలకులు అందరూ ఇక్కడే ఉన్నారే పాలించవలసిన ప్రభువులే బాధ్యతను మరిచి ఈ పాపాల భైరవుణ్ణి పూజించడమా అంతస్తుకు తగిన అహంకారంతో ఈ అనంతుడి పూజ అందుకోవడమా నదు బాధ నారాయణ నారాయణ మదన తొందరపడ నారద ఇందులో నగుబాటేముంది సృష్టికి కారకులు ప్రకృతి పురుషులైన రతి మన్మధులను ఆరాధించడంలో తప్పే ఉంది అవునవును తప్పే ఉన్నది తప్పులను గొప్పులుగా మార్చగల తంత్రజ్ఞుడు నీకు తప్పే ఉన్నది పైగా స్వతహాగా భోగలాలసులవు శృంగార కళాపిపాసివి నిన్నని ప్రయోజనమేమి తండ్రి వేద నిర్మాతవు కనిపిస్తుంది నీకైనా ఇది తప్పుగా తోచలేదా పరమేశ్వర మదనాంతకుడు అని ఖ్యాతిగాంచిన నీవు కూడా ఈనాడు ఈ భ్రష్ట శీరుణ్ణి పంచబాణుణ్ణి పూజిస్తున్నావు జడదారి హద్దు మేరుతున్నావు అసూయతో అందరి ముందు మమ్మల్ని అవమానిస్తున్నావు అందుకు తగిన ఫలితం శాంతించు మదన నారద ఈ సృష్టిలో మహోత్కృష్టము ముక్తికి మూలము అయినది అది ఎక్కడ జనిస్తుంది
మనస్సు ఎలా సిద్ధిస్తుంది? ఆరాధనకి. ఆరాధనకు మూల సూత్రమేది? త్వమేవాహం అనే వేదం. నేనే నీవని ఆత్మైక్యం చేసుకోగల భావన. ఆ భావనకు మారుపేరే ప్రేమ. ద్వేషరహితంగా సృష్టిలో గల ప్రతి అణువును ప్రేమించగలగడమే భగవద్ ఆరాధన. అదే భక్తి. అందులోంచే శక్తి భక్తి సర్వం ఉద్భవిస్తాయి. ఇతరులను ప్రేమించలేనివాడు ఎన్నటికీ భగవంతుని చేరుకోలేడు. ఇప్పుడు చెప్పు, రక్తి గొప్పదా భక్తి గొప్పదా? రక్తట రక్తి. కామానికి కమ్మని పేర్లు కల్పించి నన్ను భ్రమింపజేయలేవు దేవ. మీరెన్ని చెప్పినా సరే భక్తే గొప్పది. రక్తికి గల శక్తి, ప్రణయతత్వంలో మహత్యం బ్రహ్మచారి నీకెలా బోధపడతాయి? అదంతా అనుభవం మీదే నీవు తెలుసుకుంటావు. మా మాట విని నువ్వు కూడా మాతో పాటు కలిసి మన్మధుని ఆరాధించు. నేనా? ఈ పాపాల భైరవుని పూజించడమా? అసంభవం. ఈ త్రిమూర్తుల కన్నా, ఈ మహేంద్రుని కన్నా, ఈ దిక్పాలుడి కన్నా నీ అధికుడవా? అవును, అధికుడని. నారద, అంతటి ఘనుడవా నీవు? అవును, వారికి లేని మనోనిగ్రహం సౌశీల్యం నాకున్నాయి. నేను ఏనాడో కామక్రోధాది అరిషడ్ వర్గాలు జయించాను. జితేంద్రుడని నేను నిరూపించుకున్నా. అయితే వారందరూ విషయవాంఛాపరులేనా? కాకపోతే నీకెందుకు దాసులు అవుతారు, నిన్నెందుకు పూజిస్తారు? నారద. అవును స్వామి, ఉన్నమాట అంటున్నారు. మీరంతా కామదాసులే. కారా వద్దికతో లక్ష్మి ఉన్నది చాలక, భూదేవి కూడని బుద్ధిశాలి. కన్న కూతురటంచు ఎన్నక భారతి కోరడే, నీతి కోవిదుండు అర్ధంగియుండగా అమ్మ గంగను నెట్టిన దాల్చని నియమపరుడు. అక్రమ బుద్ధి అహల్యను చెరతడే, వేయి కన్నులవాడు వేల్పు విభుడు. అన్న భార్యను కామిల్చే అమర గురుడు, అరయ ఋషి పత్రులం గోరే అగ్ని అకట అందరందరు అందరే అడుగనేలా కామదాసును కారే నీ కరుణ వలన. ఓర్పు బహించి పెద్దలిక భూరకయుండిన యుండవచ్చు, నా నేర్పున నిన్ను మార్చి తరుణీ విరహానల మందు దోసి నీ దర్పమడంచి నా చరణదాసునిగా నొనరింపకున్న కందర్పుడగాను నేను శపథమిదే మాయల మారి నారదా. నీ తరం కాదు, నా జిహ్వపై నారాయణ నామస్మరణ ఉన్నంత వరకు. నీవే కాదు, నిన్ను పుట్టించిన ఈ శ్రీమన్నారాయణుడు కూడా నన్నేమి చేయలేవు. ఎంత అహంకారం! ఈ కరువుశీల తగిన బుద్ధి చెప్పాలి కేశవ. యమధర్మరాజ శాంతి. నారాయణ నారాయణ. ప్రభు అనుమతి, ఇప్పుడే నా కథను నెరవేర్చుకుంటాను. మన్మథ తొందరపడి, దానికి తగిన సమయం ఉంది. నారాయణ 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 నారాయణ. అమ్మా భూదేవి, అభివాదాలు. రా నారద, ఏమిటి విశేషాలు? ఏముంది తల్లి, ఏ అచ్చటాంబుచ్చట సరదా సంబరం లేని వాడిని నేను ఒక్కనే అనుకున్నాను. నువ్వు నాతో పాటే అన్నమాట. అదేమిటి నారద, నాకేం తక్కువ? అయ్యో పిచ్చి తల్లి, నీ సపత్ని శ్రీదేవిని చూడరాదు? వైకుంఠంలో రతి మన్మధుని ఆరాధిస్తూ నీ భర్తైన విష్ణుదేవుని కొంగుల ముడి వేసుకుని ప్రణయ పారవశ్యంలో తెలిపోతూ ఉన్నది. అయినా నాకు తెలియకడుగుతాను, ఆ జగన్నాథుడికి ఇదేం బుద్ధి? లక్ష్మితో పాటు నువ్వు భార్యవేగా ఆనందం అనుభవం ఆమె వంతు, ఈ అనంత విశ్వాన్ని మోస్తూ ఆయాస పడ్డం నీ వంతు. అయ్యో అయ్యో, ఇదెక్కడ పక్షపాతం తల్లి? అవును, మాధవునికి మొదటి నుంచి పక్షపాతమే. అందుకే కులక నేర్చిన లక్ష్మిని గుండెల్లో దాచుకున్నాడు, నాకు ఈ బంట పని అప్పగించాడు. అవునవును నారద,
ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? అయ్యో ఆ మాత్రం తెలీదా తల్లి, సరాసరి వైకుంఠానికి వెళ్ళి నాలుగు ధారిస్తే సరి, శ్రీవారు చల్లగా దారిలోకి వస్తారు. నారద, ఈ భూదేవికి ఆగ్రహం రాదు, వస్తే ప్రళయమే. ఇప్పుడే వెళ్ళి అడగవలసిన నాలుగు అడిగేస్తారు, ఇక మీద ఈ అన్యాయం జరగకుండా చూసుకుంటారు. అమ్మా, ఆ మాయలమారి దగ్గర ఏమన్నా మెత్తబడ్డావో నారాయణ. చూస్తావుగా నారాయణ నారాయణ. రమా, గెలుపు నాదే. ప్రభు, పద్నాలుగు భువనాలనే ఒక ఆట ఆడించగల సమర్థులకు పాచికలాటనగా ఎంత? అయినా మీ గెలుపులో సగభాగం నాకు ఉంది, మీ అర్థాంగిని కదా. సగభాగం ఏమిటి? అంతా నీది. జగన్నాథుడు అందరి స్త్రీల దగ్గర ఇదే మాట అంటారేమో. కాదు శ్రీ, పేరుకు నేను జగన్నాథుణ్ణి అయినా ప్రేమకు మాత్రం నేను మాధవుణ్ణి, రమాధవుణ్ణి. అదృష్టవంతురాలి ప్రభు. అదృష్టవంతురాలట అదృష్టవంతురాలు. సిగ్గులేదు, ఈ భూదేవి ఉందని మాటే మర్చిపోయావా? ధరణి, వగలమారి వయ్యారాలతో వాసుదేవుని వశం చేసుకుని నా హృదయంలో చిచ్చు పెడతావా? అతి మధురము అజరామరము అయిన ఆదిదేవుని అనురాగాన్ని నువ్వు ఒక్కటే అనుభవించాలని ఆరాటపడుతున్నావా? అసంభవం. అవని, ఏమిటా ఆవేశం? ఆవేశం కాదు ప్రభు, నీ వియోగంతో నా జీవితం అడవిగాచిన వెన్నెలైంది. స్వార్థపరురాలైన ఈ తపత్రి వల్ల నా హృదయం దహించుకుపోతుంది. ప్రభు, మీకెందుకు ఈ పక్షపాతం? నేను మాత్రం మీ భార్యను కానా, మీ అనురాగానికి తగలా, మీరు మాధవులేనా, నాకేం కారా? చెప్పండి ప్రభు. ధరణి, అనురాగమయులమైన తరుణంలో వచ్చి మా ఆనందానికి అంతరాయం కలిగించాం, రాక్షసులా ప్రవర్తించి రసభంగం చేశాం. అందుకు ఫలితంగా నువ్వు రాక్షస వంశంలో జన్మించు. లక్ష్మి, లేకపోతే జడస్వరూపానివి, సరసతా రసికతాపిని నీ మట్టి బొమ్మవు, నీకు ప్రణయమో ప్రేమ కావాలా? ఇందిరా, చంచలవు అస్థిరురాలవు నువ్వు నన్ను విమర్శించేవేనా? భర్త సాన్నిధ్యాన్ని అనురాగాన్ని నోచుకునేని నా వేదన నీకే తెలుసు. నిలబాటులో ఉండే బాధ నీకు అర్థం కావాలి. వియోగం అంటే ఏమిటో నీకు తెలిసి రావాలి. మానవ కాంతపై జన్మించి భర్త వియోగాన్ని అనుభవించు. ఏ రాక్షస వంశంలో అయితే నన్ను జన్మించమన్నావో ఆ రాక్షస జాతి చేతనే బాధలు పడు. నాథుని ముందైతే నన్ను అవమానించావు, ఆ నాథుని చేతనే అవమానాలు అనుమానాలు పొంది. లక్ష్మి, శాంతి. అవని, ఎందుకంత తొందరపడ్డావు? ఏం చేయమంటారు ప్రభు? ఏ అనురాగానైతే ఆశించి వచ్చాను అది లభించకపోగా దారుణమైన శాపం పైన పడింది. రాక్షస వంశంలో జన్మించవలసి వస్తుంది. నాకేం దారి ప్రభు? విచారించుదేవి, రాక్షస వంశంలో మకరధ్వజుడనే మహారాజుకు నీవు కుమార్తెవి జన్మిస్తారు. శ్రీమతిగా ఉన్న నీకు భర్తనై నీవు ఆశించిన అనురాగాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తాను. ఇది శ్రీమతి కళ్యాణానికి నాంది. మహాప్రసాదం. శ్రీదేవి, చింతించకు, నా రామావతారంలో నీవు సీతవై జన్మిస్తావు. మానవ కాంతవై వియోగాలు అనుమానాలు అవమానాలు ఎన్ని అనుభవించినా అవన్నీ నీ విశిష్ట చరిత్రమే చాటుతాయి. తరతరాల స్త్రీజాతికి ఆదర్శ సతివై సత్కీర్తి పొందుతావు. ఓం సహస్రశేర పురుష సహస్రాక్ష సహస్రపాద సభోగం విశ్వతో భస్వా అత్యతిష్టద్దశాంగులగ్స్వాహా పురుషాయ తారాగదాదేదం నమః. మకరధ్వజ మహారాజ, విష్ణు ప్రీత్యర్థం నీవు సంకల్పించిన విశ్వయాగం నిర్విఘ్నంగా నెరవేరింది. వైకుంఠ ఏకాదశి వ్రతం కూడా పరిసమాప్తి చెందింది. ఇదిగో అపురూపము అద్భుత మహిమాంతమైనది యాగప్రసాదం, దీనిని మీ పుణ్య దంపతులు స్వీకరించండి. ఓం ప్రజాకాపాహచందతతోవైతే సహస్రకం సహస్రం పుత్రాదవిందంత ప్రథతే ప్రజదా పశుభిస్తాం మాత్రాహాంతే గచ్చంద్య ఏవం విశ్వామేత భగ్నం చెనుతే. ఈ మకరధ్వజుడికి మతిపోయినట్టుంది. రాక్షస వంశంలో పుట్టిన ఇతడికి ఈ విష్ణుభక్తి ఏమిటి, విశ్వయాగం ఏమిటి?
రాక్షస గురువు నేను ఈ శరఫాచార్యుడి మాటే కాదంటాడా? విష్ణు కథాక్ష సిద్ధిరస్ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్ పుత్రాభివృద్ధిరస్సు. ఓం నమో నారాయణాయ నమః. ప్రభు ఇదిగో తీర్పు. విష్ణు పాదోదకం శుభం. కేశవ దేవి ఇక మేము వెళ్ళాలి. అప్పుడే వెళ్ళాలా ప్రభు? రవంతి విశ్రాంతి తీసుకుని. విశ్రాంతి మా ఆశయం సిద్ధించేదాకా మా మనస్సుకు శాంతి తనువుకు విశ్రాంతి లభించవు దేవి. రాక్షసులంతా దుర్మార్గులు దురితాత్ములు దైవదూరులు అన్న అపఖ్యాతి పోవాలి. వారిలో దైవ చింతన ప్రభుభక్తి నెలకొల్పాలి. మన ప్రజలంతా విష్ణు భక్తులుగా మారిపోవాలి. భక్తి అనేది పుట్టుకతో రావాలి కాని ఒకరు చెప్తే వస్తుందా ప్రభు? ఏ చెట్టు పుట్టిన వెంటనే ఫలాలు నివ్వదు దేవి. నీరు పోసి దోహదం చేసి దానిని పెంచాలి. మానవుడు కూడా అంతే. అతన్ని చక్కదిద్ది సక్రమమైన పథంలో నడిపించి దైవభక్తుడిగా మార్చాలి. వర్షించేది మేఘమే అయినా దానికి గాలిపాటు కూడా అవసరం కదా. అలాగే భగవంతుడికి కూడా ఏదో మహత్య ప్రదర్శన ప్రచారం కావాలి. లేకపోతే ప్రజలు నమ్మరు, భక్తులు కారు. అందుకే మేము ఇంత శ్రమపడవలసి వస్తుంది దేవి. దేశంలో వాడవాడల ఆదికేశివుని ఆలయాలు నిర్మించాం. భక్తులను భాగవతోత్తములను సత్కరించాం. నాస్తికులను దుర్మార్గులను కఠినంగా శిక్షించాం. దాదాపు అందరినీ విష్ణు భక్తులుగా మార్చాం. రాక్షసులను దేవతలతో సరిసమానంగా తీర్చిదిద్దాం. ప్రభువులు మహత్తరమైన కార్యభారాన్ని నిర్వహిస్తున్నారు. అంతా కేశవుని అనుగ్రహం దేవి. పైగా నీ వంటి ఉత్తమ ఇల్లాలు ఎండదండలుండగా మేము సాధించలేని దేవుంటుంది. దేవి నీకొక శుభవార్త. ఏమిటి ప్రభు? విషయాగం చేసిన నాటి నుండి ఎన్నో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా కరువు కాటకాలతో బీటలు వారిన మన దేశం నేడు సస్యశ్యామలంగా ఉంది. నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి. అరాచకాలు అరిష్టాలు లేకుండా ప్రజలంతా సుఖజీవనం సాగిస్తున్నారు. అదంతా కేశవుని అనుగ్రహం కాదు? అంతేకాదు ప్రభు, ఆ కేశవుడు మనకి ఇంకొక వరం కూడా ప్రసాదించాడు. ఏమిటి దేవి? త్వరలోనే మనకొక వంశంకురం. వంశంకురమా? దేవి ఎంతో కాలంగా సంతతి కోసం తప్పిస్తున్న మన కోరిక నెరవేరబోతోందన్నమాట. తండ్రి కేశవ ఇన్నాళ్ళకు మమ్మల్ని అనుగ్రహించావా? దేవి ఇంత చల్లటి వార్త చెప్పినందుకు నీకు ఒక బహుమానం ఇవ్వాలి. ఏదైనా కొరకు? నీ క్షేమం కన్నా నాకు కావాల్సింది ఏముంది? అది సరే, అది తరువాత. ముందు నీకు ఒక బహుమానం ఇవ్వాలి కొరకు. తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా కోరుకుంటాను. ఓ అయితే ఈ శుభవార్తను ప్రజలందరికీ వెంటనే తెలియచేయి. కులగురువుల శలభాచార్యుల వారికి శుభోదయం. దీర్ఘాయుష్మాన్ భవ. దయచేసి ఆచార్య మీరు విన్నారా? వింటూనే ఉన్నాం. చాలా కాలం నుంచి వినడమే మా వంతయింది. ఏమిటది ఆచార్య, మీకు ఇష్టం కాని కార్యాన్ని ఏదైనా ఎవరైనా చేశారా? ఎవరు ఏదో చేస్తే ఎందుకు బాధపడతాం మహారాజా? స్వమతాన్ని స్వధర్మాన్ని సాంప్రదాయాలని సంరక్షించవలసిన ప్రభువులే విహితములైన సంస్కరణలతో జాతిని నిర్వీర్యం చేస్తున్నారు. ఆచార్య క్షమించండి మహారాజా, దానవ కులంలో ఇప్పటికే దారుణమైన ద్వేషాగ్ని రగులుతుంది. ప్రభువుల ప్రవర్తన వల్ల ప్రజల్లో అసంతృప్తి అవిశ్వాసం ప్రబలుతున్నాయి. నిజంగానా? అవును. రాక్షస వంశాన్ని రాజకుటుంబాన్ని రక్షించవలసిన రాజగురువుగా మరో మారు హెచ్చరిస్తున్నాం. మీ వైష్ణవ మతాభిమానాన్ని విష్ణుభక్తిని విడిచిపెట్టండి. ఏ ఎందుకు విడిచిపెట్టాలి? మేము విష్ణుభక్తులం. మాకు నచ్చిన మతాన్ని దేవుణ్ణి పూజించుకునే హక్కు మాకు. కాని విష్ణువు మనకు విరోధి. మన పూర్వులందరినీ అతడు అకారణంగా హతమార్చాడు. కాదు, మన పూర్వుల దుశ్చరిత్రలు దుర్మార్గాలే వారి వారి పతనాలకు కారణాలయ్యాయి. విష్ణువు రాక్షసులకు విరోధి అయితే ప్రహ్లాదు ఎందుకు కరుణించాడు? అది కరుణ కాదు ప్రభు, కుట్ర. తనయుడు వేలితోనే తండ్రి కన్ను పొడిపించాడు. మహాబలుడైన హిరణ్యకశిపుని చంపడానికి ప్రహ్లాదుని ఒక సాధనంగా వినియోగించుకున్నాడు ప్రభువు మీ విష్ణువు. ఆచార్య మీ విపరీత వ్యాఖ్యానం చాలా బాగుంది. విష్ణువు మీద మీకున్న విశ్వాసం వల్ల మేమేం చెప్పినా మీకు విపరీతంగానే తోస్తుంది. విష్ణువు సురపక్షపాతి,
రాక్షసులంటే అతనికి సరసి తల్లి ప్రేమ. అందుకే అలనాడు సముద్ర మథనంలో దేవతలతో పాటు ధనుజులు కూడా సమానంగా కష్టపడ్డా అమృతమంతా సురలకు పంచిపెట్టి అసురుల ఉసిరు పోసుకున్నాడు. అంతేకాదు, కామధేనువు, కల్పవృక్షం ఆదిగా గల అపరూప వస్తు సముదాయాన్ని దేవతలకే పంచిపెట్టాడు. అది అధర్మం కాదా? పక్షపాతం కాదా? చెప్పండి ప్రభు. దానికి కారణం మన దానవులే ఆచార్యులు. ఏ శక్తులు లేకుండానే ముల్లోకాలను పట్టి పీడించేవారే. ఇక అమృత పానం, అజరామరణం వంటి అపురూప శక్తులుంటే మన అసురులు చేసే అరాచకాలకు అంతు ఉండేదా? విశ్వ కళ్యాణాన్ని కాంక్షించే విష్ణువు అలా చేశాడు. మేము నమ్మం. నమ్మకం అనేది వారి వారి ఆత్మశుద్ధిని బట్టి ఉంటుంది ఆచార్య. మరొక్కసారి ఈ ప్రసంగాన్ని తీసుకొచ్చి మా ఆగ్రహానికి గురికాకండి. మీరెంత చెప్పినా ఎంత పూజించినా ఆ మాయల మారి మాధవుడు హర్షించడు, మన రాక్షస జాతిని అనుగ్రహించడు. ఏదో సమయం చూసి మనల్ని కూడా మట్టు పెట్టకమన్నాడా రాక్షస ద్రోహి. నా ప్రభువుని నిందించినందుకు ఇదే మరొకరైతే తగిన ఫలితాన్ని అనుభవించేవారు. కానీ మీరు మాకు రాజగురువు కనుక రాజ్య బహిష్కారంతో మాత్రం విడిచిపెడుతున్నారు. మంచిది మహారాజ్, నన్ను మీరేం చేసినా సంతోషం. కానీ మీ హితైషిగా ఒక్క మాట చెబుతున్నాను, అనవసరంగా మీరు విష్ణువును నమ్ముకుని మా ప్రజలకు అన్యాయం చేయకండి. విష్ణువు మిమ్మల్ని ఉద్ధరించడు, కనీసం మీకు దర్శనమైనా ఇవ్వడు. ఏమిటి, నా స్వామి నాకు దర్శనమివ్వడా? నన్ను కరుణించడా? ఎలా కరుణించడో చూస్తా. నా ప్రభు భక్త సులభుడని, పక్షపాతరహితుడని నిరూపిస్తాను. ఆచార్య, ఇదే మా ప్రతిజ్ఞ. మేమిప్పుడే శాంతివనానికి తపస్సుకు బయలుదేరి వెళ్తున్నాం. విష్ణు సాక్షాత్కారం కానిదే తిరిగి రాజ్యంలో అడుగుపెట్టాం. చూస్తాం, నెగ్గితే సంతోషిస్తాం. ఒకవేళ ఓడితే, మా సేవ మీకు అవసరం అనిపిస్తే ఎక్కడ నా వస్తాం. సెలవు. మంచి మహామంత్రి. ప్రభు, మేము తక్షణం తపోవనానికి బయలుదేరి వెళ్ళాలి. కావలసిన ఏర్పాట్లు చేయించండి. మహారాజా, సందేహించకండి, కానివ్వండి. నారాయణ
పరాయణ. ఏమిటి విపరీతం? ఇంకా ఈ దాసునిపై నీకు దయ కలగలేదా? 18 సంవత్సరాలు పరమనిష్ఠా గరిష్ఠడనే కఠోర తపస్సు సాధించాడు. ఏమిటి నేను చేసుకున్న పాపం ప్రభు? ప్రభు, ఒక్కసారి మొరపెట్టుకున్నంత మాత్రాన గజేంద్రుణ్ణి కాపాడేది, నిన్నే నమ్ముకున్న ప్రహ్లాదుని రక్షించారు, ఆ మాత్రం దయా కనికరం నా మీద చూపించలేకపోయావు ప్రభు. ప్రభు, నీ దర్శనం కాకుండా నేను రాజధానికి తిరిగి రానని నా ప్రజల ముఖం చూడని శపథం చేశాను. నన్ను నవ్వుల పాలు చేస్తావా? నన్ను నవ్వుల పాలు చేస్తావా ప్రభు? నీ దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరిపెట్టి, లేదా నా శిరస్సు ఖండించుకుని ఇక్కడే ఆత్మార్పణ చేసుకుంటాను. ప్రభు, కేశవ, నారాయణ, మధుసూదన, శ్రీక్షవ, సరే. మకరధ్వజ మహారాజా, ఏమిటి విపరీతం? యమధర్మరాజా, నీవైనా నన్ను కరుణించు, నాకు మరణాన్ని ప్రసాదించు. క్షమించు రాజా, నీకు ఆయుష్ పరిపూర్ణంగా ఉంది, ఎంత ప్రయత్నించినా నీవు మరణించను లేవు, నిన్ను నేను కరుణించను లేవు. నిన్ను నమ్ముకున్న భక్తుణ్ణే నువ్వు మోసం చేశావు, వంచావు. నువ్వు నిజంగా సురపక్షపాతి, అసుర వైరి. నీ నిజరూపం ఇప్పుడు నాకు అర్థమైంది. అంతేకాదు, నీ ఉన్నావన్న నమ్మకమే నాకు పోయింది. కేశవ, ఇంతకాలం నీవు నా భక్తిని ఆరాధన్నే చవిచూచావు. పాదపద్మాలను స్పృశించి ఎంతకాలం అయింది. రండి, పాదపూజ చేయనివ్వండి. రాణి, ఏమిటలా ఉన్నారు? నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగిందా? శిష్టజన పోషకుడైన ఆ విష్ణుదేవుడు సాక్షాత్కరించారా? అదంతా తరువాత చెప్తాను రాణి. ముందు మన అనురాగ ఫలాన్ని, మన వంశ జ్యోతిని చూడాలి. ఎక్కడ? అదిగో అమ్మా శ్రీమతి రామ్మ. అలా చూశారమ్మా. నాన్నగారు నమస్కరించాం. నాన్నగారు, నాన్న. నీ చల్లని పిలుపుతో ఈ 18 సంవత్సరాల తప క్లేశాన్ని మర్చిపోయాను తల్లి. ఏదమ్మా ఇది? ఇంకొక్కసారి పిలువు నాన్న. ముందు ఇది స్వీకరించండి నాన్న. ఏమిటమ్మా ఇది? హరితీర్థం, హరిప్రసాద. అమ్మా ప్రభు, హరిభక్తిలో అమ్మాయి మనల్ని మించిపోయింది. అలాగా అయితే ఇక మించకుండా చూడాలి. మనకు పట్టిన దౌర్భాగ్యం మనకు పుట్టిన బిడ్డకు కూడా దాపరించకుండా జాగ్రత్త పడాలి. ప్రభు, అవును దేవి, విష్ణువు మనకు విరోధి. విరోధ? ప్రభు, మీరేనా ఈ మాటలు అంటున్నది? నేనే అంటున్నాను. ఇక మీదట ఆ వంచకుని పూజించడం కానీ ఆ మాయావిని స్మరించడం కానీ జరుగరా. నాన్న, ప్రభు, ఏమిటి విపరీతం? విపరీతం కాదు దేవి, అనుభవం నేర్పిన సత్యం. శలభాచార్యులు చెప్పినదే నిజం. ఆ విష్ణువు నికృష్టుడు, సురపక్షపాతి. లేకుంటే నా వంటి మహాభక్తుణ్ణి నిర్లక్ష్యం చేస్తాడా, నిరాకరిస్తాడా? 18 సంవత్సరాల మహోగ్ర తపస్సుతో పంచభూతాలను, 14 లోకాలను గడగడలాడించిన నా వంటి తపోనిధిని అవమానిస్తాడా? అనుభవిస్తాడు దేవి, నా దేశాగ్ని చవి చూస్తాడు. ప్రభు, ఎంతగా మారిపోయారు. అమ్మా, ఏమిటమ్మా నాన్నగారు అలా మాట్లాడుతున్నారు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. కేశవ, ఏమిటి మార్పు? ఆవేశంలో నా భర్త అన్న మాటలకు ఆగ్రహించకు తండ్రి, ఆగ్రహించకు. ఈ క్షణం నుంచి ఎవ్వరూ విష్ణువుని కొలువరాదు, ఆ మాయావి పేరు సైతం ఉచ్చరించరాదు.
దేవాలయాలన్నీ మూయించండి, పూజా పురస్కారాలు నిషేధించండి. ప్రభు, ఇది మా ఆజ్ఞ. కులగురువులు శలభాచార్యులు ఎక్కడున్నా వెంటనే వెతికి తీసుకురండి. చిత్తం. ప్రతి చోట ప్రతి నోట ప్రతిధ్వరించే నీ నారాయణ నామస్మరణ ఎక్కడా వినిపించం. నారాయణ నారాయణ. నారద, ఏమిటి విశేషాలు? ప్రభు, నా అల్లుడు పర్వతుడికి సుగుణవతి, శీరవతి, సౌందర్యవతి అయిన కన్య కావాలట. అది సహజమే కదా నారద? సహజమే, కానీ అటువంటి కన్య ఎక్కడుంటుంది, ఎలా దొరుకుతుంది? ప్రభు, రూపురేఖ విలాసాలను బట్టి సౌందర్యాన్ని అయితే తెలుసుకోగలం, కానీ కనపడని గుణగణాల్ని శీలాన్ని ఎలా తెలుసుకోగలం ప్రభు? అవును, కష్టమే. అమేయ శక్తి సంపన్నుడవు, అఘటన ఘటనా సమర్థుడవు, నీకు కానిది కష్టమైనది ఏమున్నది ప్రభు? నువ్వే ఏదో మాకొక మార్గం చూసి పెట్టాలి. ఈ దర్పణం పేరు మానిని మనోదర్శిని. ఈ 14 భువనాల్లోనూ ఏ స్త్రీ యొక్క రూపం ఇందులో స్వచ్ఛంగా యథాతథంగా ప్రతిబింబిస్తుందో ఆమె విశ్వసుందరి. నారాయణ నారాయణ. తీసుకోనుడు. అది సరే, మరి శీలవతి అవునో కాదో ఎలా తెలుస్తుంది? శీలవతి కాకపోతే ఆమె రూపం ఇందులో కనిపించనే కనిపించదు. ఇతర స్త్రీల యొక్క గుణగణాలు, మన ప్రవృత్తులు ఇందులో వ్యంగ్య ధోరణిలో వ్యక్తీకరింపబడతాయి. ఓహో, అయితే ఆ కథకం ద్వారా విశ్వసుందరిని కనుక్కోవచ్చున్నమాట. కానీ తీరా అపురూప సుందరిని చూసిన తర్వాత నువ్వే పెళ్ళాడడానికి సిద్ధపడవు కదా. నన్ను పరిహసిస్తున్నావా ప్రభు? విశ్వసుందరే కాదు, నువ్వు తిరిగి విశ్వమోహినిగా అవతరించిన నా మనసు తెలియదు. అవునవును, నీ మనో నిగ్రహం నాకు తెలియదు. కానివ్వండి కన్యాన్వేషణ. శుభమస్తు. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. శ్రీమతి, మన సామ్రాజ్యంలో హరినామ స్మరణ నిషేధించబడిందని మీకు తెలియదా? నిషేధమా? హరినామ స్మరణకు నిషేధమా? సప్త వ్యసనాలను నిషేధించవచ్చు, కానీ సర్వాంతర్యామి జగన్నాథుడైన ఆ హరికి, హరి ధ్యానానికి నిషేధం ఏమిటి నాన్న? మాకే పాఠాలు చెప్పేటంత ప్రాచురాయమయ్యావాని. మీరంతా సర్వాంతర్యామి జగన్నాథుడు అని గొంతు చించుకుని అరిచే ఆ హరి ఎక్కడున్నాడు? లేడు. అంత మాట అనకండి ప్రభు. శ్రీహరి ఉన్నాడు. ఆ నిర్వికారుని ద్వేషించి ఇంతకుముందు ఎందరో దానవ సార్వభౌములు పతనమైపోయారు. మనకు ఆ దుర్దశ రానివ్వకండి, హరిద్వేషిగా మారకండి ప్రభు. భవాని, ఎవరెన్ని చెప్పినా మా నిశ్చయానికి నిర్ణయానికి తిరుగులేదు. తక్షణం ఆ విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించండి, లేదా ఆ పని మేమే చేస్తాం. మందిరంలో ఉన్న విగ్రహాన్ని తొలగించగలరు గాని, మా మనో మందిరంలో ప్రతిష్ఠించుకున్న ఆ దివ్య మంగళ విగ్రహాన్ని తొలగించగలరా నాన్న? శ్రీమతి, ఏమిటి నీ వితండవాదం? ఈ వింత పోకడలన్నీ నీకెవరు నేర్పారు? మయూరానికి ఆట, కోయలకు పాట ఎవరు నేర్పారు? పువ్వుల్లో మకరందాన్ని, పున్నమిలో చల్లదనాన్ని ఎవరు సృష్టించారు? ఆ సృష్టికర్తే పుట్టినప్పటి నుంచి నాలో ఈ దైవ భక్తిని నెలగొలిపాడు నాన్న. దైవము భక్తి, ఇవన్నీ మీ అమ్మ నీకు నేర్పిన పాఠాలే కదూ. భవాని, నేటి నుంచి అమ్మాయి నీ నుండి వేరు చేస్తున్నా. మా అనుమతి లేకుండా నీవు శ్రీమతిని కలుసుకోరాదు. ప్రభు, నా బంగారు తల్లిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను. ఏ శిక్షణా విధించండి, మమ్మల్ని మాత్రం వేరు చేయకండి. ఇది మా ఆజ్ఞ. స్వామి స్వామి
మావా ఇక కన్యాన్వేషణ ప్రారంభిద్దామా? ఓ అలాగే, కాస్త మావా సంసారం చేస్తానని చెప్పి ఇలా పండితులు చేస్తా ఉంటాయా? నారాయణ, మనం ఈ వేషాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరు ఏమి అనుకోరాలుడు. మామా చక్కని చిన్నది చూపులకు సుందరాంగి, కానీ గుణం ఎలాంటిదో. అల్లుడు సమయం చూసి దర్పణం ఉపయోగిస్తు, లేకపోతే కదార్థం జరుగుతుంది. అలాగే మావా. అమ్మడు 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 ఆగాలి. ఎవరు స్వామి తమరు? కనిపించటంలా మహాపండితులం, జ్యోతిష్కులం. నీ పేరేమిటమ్మా? సింగారం. సింగారం పేరు బంగారంలా ఉంది. ఊరు? సిరిపురం. సరి సరి, ఇదమ్మా నీ చెయ్యి. ఓహోహోహోహోహో, ఏమి రేఖ, ఏమి రేఖ. అమ్మడు ఓహోహో, అమ్మడు నీకు పెళ్ళయిందా? లేదండి. మావా దీన్ని ఎవరు చేసుకుంటాడు? ఇది చేను, దీనికి కొండెం కూడా పెద్దదే. కొండెం పెద్దదా? కొండెలు చెప్పి ఆడది మనకొద్దు అల్లుడు. ఏం కూర్చారు? నీ పేళ్ళ కొండే చెప్పేదన్నా. నీకు తినిపిస్తాను, అలాగే అంతకన్నా కావాల్సింది ఉంది. ఏది ఎక్కడ నేను కళ్ళారా చూశాను ప్రభు. ఏమిటి నాన్న? మీ అమ్మ ఇక్కడికి వచ్చిందని, నీకు భోజనం తినిపించిందని గల్పాచార్యులు చెప్తున్నారు. నిజమే నాన్న, అమ్మ ఎప్పుడే వెళ్ళింది. ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మే తెచ్చింది. అలాగా ప్రభువును రమ్మన్నారట. మా ఆజ్ఞ అతిక్రమించే దుస్సాహసం నీకు ఎలా వచ్చింది? మా అనుమతి లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనా ఇక్కడికి రావడమా? మీ ఆజ్ఞ జవదాటడమా? అది కలలో కూడా జరగని మాట. నీవిక్కడకు వచ్చావని, ఆ విగ్రహాన్ని తెచ్చి ఇచ్చావని నీ కన్న కూతురే చెప్తున్నది. ఏమిటమ్మా? అవునమ్మా. ఇప్పుడేమంటావు? ఆ విగ్రహాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్? అర్థమైంది మహారాజా, అర్థమైంది. అంతా జగన్నాథుని లీల. ఆ కేశవుడు నా రూపులో నా తల్లికి దర్శనమిచ్చాడు. అమ్మా శ్రీమతి, నువ్వెంత అదృష్టవంతురాలివు తల్లి. మాకెవరికీ లభ్యం కాని మహాభాగ్యం నీకు లభించింది. మహాతపశక్తి సంపన్నులకు సైతం దుర్లభమైన ఆ సుదర్శనని దర్శనం నీకు లభించిందమ్మా. ఆ కళ్యాణ చక్రవర్తి నిన్ను అనుగ్రహించాడు తల్లి, నిన్ను కటాక్షించాడు తల్లి, నిన్ను కటాక్షించాడు. కట్టు కథలు చెప్పి మా కళ్ళు కప్పాలని ప్రయత్నం చేయకు.
ఆ శ్రీ 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 శ్రీమన్నారాయణ మూర్తి నీ రూపంలో వచ్చాడా? అమ్మాయికి అన్నం తినిపించాడా? అబద్ధాలు చెప్పినా అభేద్యంగా ఉండాలి రాణి. శరాణి ప్రభు, ఈ క్షణం నుండి కట్టుదిట్టమైన కాపలాను ఏర్పాటు చేయించండి. మహారాణి, మరొక్క మారు ఇలా ప్రవర్తించావో తగిన ఫలితాన్ని అనుకరిస్తాం. జాగ్రత్త. అమ్మా శివరాణి, ప్రభువులు ఏదో దీర్ఘంగా యోచిస్తున్నట్టున్నారు. అవునాచార్య, అమ్మాయి మనస్సు పూర్తిగా హరిధ్యానంలో నిమగ్నమైపోయింది. ఆ ధ్యాస నుండి ఆమెను మళ్లించడం ఎలాగూ అని. అదే, చిన్నప్పటి నుంచి యువరాణి వారు పెరిగిన వాతావరణమే అందుకు కారణం. కొత్త వాతావరణంలో కొత్త వ్యక్తుల మధ్య ఉంచి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. అంతటి సమర్థులు మనకెవరున్నారు? మన పండిత ప్రగల్భాచార్యులు ఎందుకు సమర్థులేమో. ఓ అలాగే, అయితే తక్షణం అతన్ని పిలిపిస్తాం. ఎవరక్కడ? ప్రభు, వెంటనే వెళ్ళి ప్రగల్భాచార్యుల వారిని తీసుకుని రండి. చెప్తాం. వచ్చి పడ్డారు, మెడతండు. మెడతండి కదే, వాళ్ళు మన పాలెట్ బుడతండు. వచ్చారా? ఆదివారం, సోమవారం, మంగళవారం. నా పేరు మంగళవారం కాదు నాన్న, బుధవారం. వాడు మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం. సంవత్సరం ఒకళ్ళు పుడుతుంటే నాకు ఏం జ్ఞాపకం ఉంటుందరా? నా కన్ను తల్లి ఇంకా మీ నాన్న మడిగట్టుకుని పొయ్యి మీద ఎసరెక్కించండి, అప్పుడే అన్నవరం వస్తుంది. ఊరుకోండి. ఎల్లకాలం నేనే చేయలేటే, ఇవాళనే కాస్త నువ్వు చేయవే. ఏ మరేం పర్వాలేదు, అయినా మీకు వేరే పని ఏముంది? ఊళ్ళేలాగా ఉపన్యాసాలు ఇవ్వాలా? వెళ్ళండి వెళ్ళండి. సో అన్ని వారాలు వచ్చేసరి మడిగట్టుకొని వెళ్ళి. అంత తేలిక తీసుకోలేక ఎప్పుడో ఏ మహారాజు మన ఘనత వింటాడు, బేహారమంటాడు, నన్ను రమ్మంటాడు. రమ్మంట రమ్మంట, పదండి పదండి. పండిత ప్రగల్భాచార్య గారు, ఎవరు? మిమ్మల్ని మహారాజా వారు తీసుకురమ్మన్నారు. మహారాజా వారే? మరేం భయపడకండి, మిమ్మల్ని రాకుమారి గురువులుగా నియమించాలని. అరో మహారాజ, ఈ రాజ్యంలో మనకు మించిన పండితుడు ఎవడున్నాడు సారు? ఇప్పుడు ఏమంటావు? అప్పుడే ఏమైంది, వెళ్ళండి. గోవింద గోవింద. ఏమిటి నేను వెళుతుంటే నువ్వు గోవింద గోవింద అంటావు? అరో మహారా, పురాధీశులకు వందనములు. వందనములు. పండిత ప్రకాండలకు మా ప్రణామం. దయచే ప్రగల్భాచార్య, మీకు ఒక దుష్కరమైన కార్యభారాన్ని అప్పగిస్తున్నా. దుష్కరమా మాత? ఈ ప్రగల్భాచార్యులు చేయలేని కార్యం ఏదీ లేదు. సెలవండి మహారాజా. మా చిరంజీవికి మీరు శిక్షణ ఇవ్వాలి. శిక్షణ క్షణంలో ఇస్తాం. అరక్షణంలో చతుర్వేదములు, చెప్పన్న శాస్త్రాలు, చతుశక్షికలలో నేర్పేస్తాను మహారాజా. మీకంత శ్రమ అవసరం లేదు. మా రాకుమారి మనస్సు ఆ హరిధ్యానం నుండి మరల్సేవా. మళ్ళీ ఆ మాట ఎత్తకుండా చేసేస్తాను మహారాజా. ఓహో, అంతటి సమర్థులా మీరు? మా సమర్థత తమకు సరిగా తెలియదు. ప్రగల్భాలు పలకటం కాదు ఆచార్య, పనిచేసి చూపించాలి. 10,000 వరాలే జన్మలో సంపాదించలేము. మీకు ఒక మాసం రోజులు గడువిస్తున్నాం. మాసమా? పక్షం చాలు, పక్షుల చేత పద్యాలు వ్రాయిస్తాను ప్రభు. చూస్తాను. ఇచ్చిన గడువులోగా మా చిరంజీవి మనస్సు మార్చలేకపోతే శిక్ష ఏమిటో తెలుసా? సెలవండి మహారాజా. శిరఛేదం. అయితే ప్రభు, ఎందుకైనా మంచిది, మరొక 10,000 వరహాలు ఇప్పించండి. అలాగే వెళ్ళిరే. చెప్తాం. ఆచార్యులకు ప్రణామాలు. ఆశీర్వదించండి. సకల విద్యా ప్రాప్తులస్తు. అరోమర బాలామణి, ఈ క్షణం నుండి మేం మీ గురువులం. మాతో మాట్లాడటే గొప్ప విద్య, మా మాటలు వినుటే గొప్ప చదువు. మేము అలాంటి లాంటి వారము కాదు. దండి మొండి. ఏమండి చెప్పండి రా. మా గురువులు గొప్ప కర్మిష్టి, గర్విష్టి, కోపిష్టి. కాదు కాదు, కోపిష్టి. దండి. ఏమండి? బాలామణి, భక్తి గిత్తి అనకుండా చదువుకోవాలి, తెలిసిందా? అలాగే ఆచార్య. అలా దారికి రా. 5 రోజుల్లో వేదాలు తల్లకిందులుగా వల్లి వేయిస్తాను, కావ్యాలు కంఠస్థం చేస్తాను, శాస్త్రాలు నూరి పోస్తాను. మరి శాస్త్రాలు కావ్యాలు ఎలా పుట్టాయో చెప్తారా గురువు గారు? శాస్త్రాలు కావ్యాలు భాష నుండి పుట్టాయి. భాష? భాష అక్షరాల నుండి పుట్టింది. మరి ఆ అక్షరాలు ఎందులో నుంచి పుట్టాయి? అరోమహరా,
ఎందు రోజు పుట్టావు ఎవడో తెలుసు? బాలామణి, చదువు నేర్చుకునేది నీవా నేనా? సందేహంగానే ఉంది. సందేహాలు ఉంటే గురువులు తీర్చాలిగా. మీకు తెలియవంటే చెప్పండి, నేను అడగను. మాకు తెలియదు ఏది లేదు, అడగను. విత్తు ముందా చెట్టు ముందా? విత్తు నుండి చెట్టెలు వస్తుంది, విత్తే ముందు. మరి విత్తలా పుట్టిందో సెలవిస్తారా? చెట్లోంచి విత్తులో నుంచి చెట్టు, చెట్టులో నుంచి విత్తు, ఈ రెండింటికి మూలం ఎక్కడుందో మరి. అలాగే చీకటి వెలుగులు, రేయింపవళ్ళు, కష్ట సుఖాలు, వీటన్నిటికీ వెనక ఏదో అజ్ఞాతము అనంతము అయిన శక్తి ఉందేమో అనిపిస్తుంది. ఆ శక్తి ఏదో తెలుసా గురుదేవా? ఆ శక్తే పరమాత్మ, జగన్నాథుడు, శ్రీహరి. సరే సరే బాలామణి, మళ్ళీ మొదలుకొచ్చావు. నాకసలే మహా చెడ్డ కోపం. నువ్వు హరిగిరి అన్నా ఉంటే ఏం చేస్తుంది తెలుసా? పాము చేత కనిపించేస్తా, రెండు పాము చేత. పాము నా ప్రాణనాథుడు పవళించే పాన్పు, అది నన్నేం చేయదు. అలాగా అయితే సముద్రం తోయించేస్తా. సముద్రుడు నా కరుణా సముద్రుని మామ, నన్నేం చేయడు. అరో మహారా, నీకు మాటలతో బుద్ధి రాదు. మీ నాన్నగారితో చెప్పి ఒక పెద్ద సింహాన్ని తీసుకొచ్చి దాని ముద్రని పడతాను. సింహానికి మరో పేరు హరి, అది హరిభక్తుల్ని ఏమి చేయదు. ఏం చేయదు? పంజాతో ఒక దెబ్బ కొట్టిందంటే ఒంట్లో ఉన్న మాంసం అంతా దూది పింజలే తుక్కు తుక్కు అయిపోతుంది. గుండె గండలు పీకేసి అదేమిట్రా, ఆ పేరు చెప్పగానే సిం సిం హం హం అని అడిగి చేస్తారేమో ఆత్మీరిక సన్యాసులు. మన పేరు చెప్తే ఆ సింహానికే సింహ తప్పను తెలుసా? బాలమణి, ఒకసారి ఏం జరిగిందంటే నేను పండిత సభకు వెళ్ళొస్తున్నాను. ఏది పండిత సభ? దారిలో ఒక పెద్ద సింహం నా మీద పడింది. నాకు ఎక్కడైన కోపం వచ్చింది, దాని జూలు పడుతున్నాను, పూలు పడుకున్నాడు. ఒక చుట్టు చుట్టి విసిరి పారేస్తున్నాను, చుచ్చుకునే లేచకపోయింది. సింహమా చారు, ఏం చేస్తున్నావే? నేను ఈవేళ ఈ సింహానికి ఆరవైపోతున్నానే. ఒరే ఆదివారం, సోమవారం, మంగళవారం ఎక్కడ ఉన్నా వచ్చే నీకు నాకు రేటుతో రుణం తీరిపోయింది. కూర్చుంటున్నావా బాబోయ్? నాకైతే చూస్తున్నావు రే తండ్రి, వండి ఈ కాకపోతే తప్పట్లేవు బాబోయ్. తరవడానికి ఏదైనా పిల్ల అనకండి, మీరు ప్రథమంగా కరతో బాధండి, ఆ తర్వాత విషయం మేము చూస్తాం. మమ్మల్ని రక్షించండి. నారాయణ నారాయణ అని ఆ శ్రీహరిని ధ్యానించండి, అతనే రక్షిస్తాడు. గురుగారు, సింహం మాయమైపోయింది, ఇంకేం భయం లేదు. తల్లి తెరవండి. మాగ్యమయురా, మేము లోపల మంత్రం పఠించాం, ఆ సింహం పలాయన మంత్రం పఠించింది. బాలామణి, ఈ వాళ్ళని చదువు చారిస్తాం, రేపు వస్తాం. అలాగే ఆచార్య. అరుణ్ సరే ప్రభు. ప్రమాణం ఏమిటి పరీక్ష? కొద్ది క్షణాల్లో ద్వాదశ గడియలు దాటిపోతే ఇంతవరకు ఒక్క హరిభక్తుడు కూడా కానరాలేదు. అచ్చిన కాలేదు, అచ్చిన కానిదే వ్రతం సంపూర్తి కాదు. ఇన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న నా వ్రతం ఈనాడు భగ్నం చేస్తావా తండ్రి? ప్రభు, ఈ దీనురాలను కరుణించు, కటాక్షించు. రావేలా కరుణాలవాల దరిశన నీయ దరావేలా, మత జన పాల నృత గుణశీల కమలాలోల కాంచన చేల, కమలాలోల కాంచన చేల. రావేలా కరుణాలవాల దరిశన నీయ దరావేలా.
చేతి భిక్ష స్వీకరించాలనే వచ్చిన తల్లి. హరిభక్తురా, ప్రభువు నన్ను కరుణించాడు, నా మొర ఆలకించాడు. రండి స్వామి, ఆశీనులకండి. అయ్యో, అర్జు పాద్యాదులు తెస్తాడు, కూర్చోండి స్వామి. అదేమిటమ్మా, అన్ని ఇక్కడే ఉన్నాయి. ఏం దేవి, ఏమైంది నీ వ్రతం? వేంచేశారా నీ విష్ణు భక్తుడు? వచ్చారు స్వామి. ఇరుగు, సాక్షాత్తు విష్ణు స్వరూపులు, విష్ణు భక్తులు. స్వామి, మీరు కూడా సేవించి తరించండి. భవాని, నీకేమైనా మతి చెలించిందా? ఇక్కడ నీవు నేను తప్ప మరెవరూ లేరే. అదేంటి స్వామి, సరిగ్గా చూడండి. ఆ ఊర్ధ్వపుండ్రాలు, ఆ తులసి పేర్లు, భక్త శిఖామణియైన భాగవతోత్తముడు మీకు కనిపించటం లేదా? ఊర్ధ్వపుండ్రాలు, తులసి పేర్లు ఏవి ఎక్కడ? రాణి, నిజంగానే నీకు మతి భ్రమించింది. ఇక్కడ ఏ హరిదాసు లేడు. అవును ప్రభు, హరిదాసు కాదు, సాక్షాత్తు ఆ శ్రీహరి, శంకు చక్రవనమాలా విభూషితుడైన ఆ శ్రీహరి అభయ ముద్రాంకితాస్తంతో ఆశీర్వదిస్తున్నారు. ఒక్కసారి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి ఆనందించండి స్వామి. చూడండి స్వామి, ఒక్కసారి చూడండి. రాణి, నన్ను కూడా పిచ్చివాణి చేయాలని ప్రయత్నించు. నీ బూటకపు మాటలతో నా కళ్ళు కప్పలేవు, నా మనసు మార్చలేవు.
కఠోర తపస్సు చేసినా కనిపించని ఆ కరివెల్పు నీకు కనిపించాడా? అసంభవం. హరితీర్థమైనా తీసుకోండి. హరితీర్థం అట హరితీర్థం. గురువులకు వందనాలు. వందనాలు ఎవరు? శ్రీమత రామా పుత్రం. చూడమ్మా, బ్రాహ్మణ్ణి చంపితే బ్రహ్మాచార్య దోషం అవునా? అవును. నువ్వు హరిభక్తి మానపదం మీ నాన్నగారు నన్ను చంపుతారు, ఆ దోషం నీకు తోలుతుంది అవునా? అవును. కాబట్టి చూడమ్మా, ఏది హను అరోంహర నారాయణ అరోంహర. ఎలక ప్రాణ సంఖ్యతో పిల్లికి చెలగడం అని నీకెందుకు వెలగొడంగా ఉందా? కాదు గురువు గారు, ఆ హరిని నమ్ముకోండి, ప్రాణం పోదు పాపం రాదు. శ్రీమతి, ఈ ధిక్కారి సహితో నీ మీద దారి వాడతాం. మా మాట వినకపోతే నిన్నేం చేస్తామో తెలుసా? పెద్ద భూతాన్ని కబ చెప్పేస్తాం. ఇంత అంత కోరాల్సి గబక్ గబక్ అనుకుంటుంది తెలుసా? ఏమనుకున్నావు? మనం అంటే ఆ భూతానికే భయం. మనకి అసలు భూత ఘాతకి అని పెద్ద బిరుదుందిరా. మన పేరు చెప్తే ఎక్కడ లేని భూతాలు దర 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 మంత్రాలకు చింతకాయలు రాలవురా? నేను పిల్లలు కలిగిన వాడిని, ఈ కొడుకు నన్ను విడిచిపెట్టండి. కావాలంటే వాళ్ళిద్దరినీ తట్టుకుని. భూతం గారు, మేము పక్క చిక్కిన వాళ్ళు, మీకు ఒక దవడ కూడా తారా? మా గురుగారు పప్పు దప్పులు బాగా తిని తెగ పలిచిపోయారు. నా ప్రాణానికి ఎసరి పెడతారట్రా భూతం గారు, మీకు దండం పెడతాం, మమ్మల్ని విడిచిపెట్టండి. నారాయణ ఆనండి వదులుతా. అయితే నెక్కుతా అన్నారు. అయితే నెక్కుతా. అమ్మయ్య గురుగారు, భూతం వదిలిపోయిందండి. వదిలిపోగానే చేస్తున్నారా? వీడికి కోపం వస్తే మంత్రం చెప్పిస్తారని గ్రహించింది, లేదు చక్కపోయింది. చెమట తడుచుకోండి, తర్వాత కోయచ్చు కోతల. దండి దండి పదండి. గురువు గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ తండ్రి. ఏమిటి ఆద్యం? మదన, నిరంతర ఆధ్యాత్మిక చింతనకి నిస్సంగురాలై ఉన్న శ్రీమతిని రసరాగిణిగా మార్చాలి, శృంగార కళాది దేవతగా రూపొందించాలి, ఆమెలో భావ విప్లవం తీసుకురావాలి. ఆమె ద్వారా నారదునికి గర్వభంగం జరగాలి. అలాగే కోడల, నువ్వు మాతో రావాలి. కానీ ఇలా మాత్రం కాదు, నీ పేరు లహరి, నాట్యరాణివి. నా పేరు శ్రీధర నాట్యాచార్యుడు. అర్థమైందా? అయ్యింది ప్రభు. అరోంహర రే, ఏడు వాళ్ళను రండర్రా. చారుశీల, ఓ చారుశీల. ఎందుకు ఆ చెవుకోసం నాకు అంటారు? చెవుకోసమే కాదే, రేపు బలిపీఠానికి పెడుతున్న మేక. తెల్లవారితే నా పని తెల్లవారుతుంది. రేపుతో రాజుగారు ఇచ్చిన గడువు పూర్తి అవుతుంది. గురువు గారు తలకాయ కోట గుమ్మానికి వెళ్ళాలి కడతారట. ఒరే, నా చావు చూడాలని కూర్చున్నారా? మీరు నా పాలిటి పాపలు కదరా, పాపాలు. పండి పండి పండిరా పండి. చారు, ఇవాళైనా నాలుగు మంచి కూరలు వండి పెట్టి నేను ఎలాగూ చచ్చేవాడిని. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఇలాంటి 10 సార్లు అయింది. తలకు మించిన కోటలు కూడా తల మీద తెచ్చుకోవడం మనకు అమ్మాటేగా. అవునే చారు, నువ్వు రంగడనే నేను లింగడని బ్రతినంత కాలు ఇలా కొట్టుకు చచ్చావు. చచ్చే ముందన్నా కాస్త తక్కితగా ఉందామే. గోవింద గోవింద నేను ఉండనన్నానా? అయితే ఒకవేళ బ్రతికితే మన ఇద్దరితో ఒకటే మతం, సమ్మతం. సమ్మతమే సమ్మతమే అయినా బ్రతకాలిగా చారు. చచ్చేటప్పుడైనా నా మాట కాస్త విన్నవే. ఆ పఖ్యాతి నాకెందుకు చెప్పండి, అలాగే వింటాను. ఏం లేదు, నీ పుట్టినప్పుడు నవ్వుతూ పుట్టినదా, చచ్చేటప్పుడు కూడా నవ్వుతూ చద్దామని.
దానికి నన్నేం చేయమంటారు? దగ్గరుండి కితక పెట్టమంటారా? అది కాదే, ఈ ఒక్కరాత్రి శివరాత్రి కాకుండా ఏది మనం మొదటి రాత్రిలా గడుగుదామని. గోవింద గోవింద, అబ్బా నీ సిగ్గు చూస్తుంటే నాకు మొదటి రాత్రి జ్ఞాపకం వస్తుంది. నీ జ్ఞాపకం ఉందో లేదు, బట్టడు కాటువ కలగ పెట్టుకుని, బుట్టడు మల్లెపూల సిగన పెట్టుకుని, బీరపూలాడి చీర కట్టుకుని, గుమ్మడి పాదుల కదిలి వస్తుంటే అలాగే నాతో పాడాలి, అలాగే నాతో ఆడాలి, అలాగే అన్ని అలాగే. అర్థమవుతుందండి. చాలు చాలు. చూడమ్మా, వీరు ప్రఖ్యాత భరత శాస్త్ర విద్యా ప్రవీణులు, శ్రీధరాచార్యుల వారు. ఆమె వీరి శిష్యురాలు లహరి. మహాపండితులకు అభివాదాలు. మనోవాంఛాపల సిద్ధిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చూడమ్మా, ఈ క్షణం నుండి వీరే నీకు ఆచార్యం. వీరికి శిష్యురాలివై సంగీత నాట్య శాస్త్రాలను నీవు అభ్యసించాలి. సంగీత నాట్య శాస్త్రాల నాకెందుకు నాన్న? వాటి వల్ల ప్రయోజనము పరమార్థము ఉన్నాయి రా కుమారి. విద్యారంభంలో అవన్నీ విశదంగా వివరిస్తాం. నీకు అవసరం లేకపోయినా మా ముచ్చట కోసమైనా నీవు నేర్చుకోక తప్పదు తల్లి. గలపాచార్య, ఆర్య శ్రీవారికి వసతి సౌకర్యాలు కల్పించండి. ఆమె మీ కుమార్తెతో పాటు ఇక్కడే ఉంటాను మహారాజా. ఆచార్య, మా చిరంజీవికి పసితనం. ఏదైనా ఒకవేళ పరుషంగా ప్రవర్తించినా అదంతా మేం చూసుకుంటాం మహారాజా. ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. సంతోషం. వస్తాను తండ్రి. చిరంజీవి, నాట్య శిక్షణకు ఈరోజే సుదినం, ప్రారంభించమంటావా కుమారి? వద్దు స్వామి. అదేం తల్లి, మీ పితృదేవులు మమ్మల్ని నాట్యగానాలు నేర్పించమనేగా నియోగించారు. నాకే నాట్యము వద్దు. క్షమించండి గురుదేవా, ఈ కళలేవి నేను అభ్యసించలేను. ఈ శరీరం ఆ శ్రీహరి సేవకే తప్ప మరే కళకి ఉపయోగపడదు. నా సాధన, వేదన, ఆరాధన అన్ని ఆయనే గురుదేవా. పొరపడుతున్నావు కుమారి. ఆ అకళంకమూర్తిని పొందడానికి కళ కంటే ఉత్తమ సాధన మరేదీ లేదు. నీ ఆరాధన ఫలించాలనే మా ఆకాంక్ష కుమారి. ఆయన భక్తవశంకరుడు మాత్రమే కాదు, గాన కళాప్రియులు, మహారసికులు, శృంగార పరవశులు కూడా ఆయన్ని వశం చేసుకోవాలంటే కళారాధన తప్పక చేయాలి శ్రీమతి. అటువంటి రసజ్ఞంలో ఐక్యం కావాలంటే ఇలా విరాగినిగా ఉంటే సాధ్యం కాదు. నీలో జడత్వం విడిచిపెట్టాలి. నీ ప్రత్యంగంలోనూ ప్రతి కదలికలోనూ శృంగారం తొణికిసలాడాలి. సంపూర్ణ స్త్రీత్వం మూర్తీభవించాలి గురుదేవా. లేకుంటే శ్రీహరిని పొందడం సాధ్యం కాదు కుమారి. నా ప్రభు సంతృప్తి కోసం, సాక్షాత్కారం కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇప్పుడే నాట్య శిక్షణ ప్రారంభించండి గురుదేవా. లహరి గురుదేవా, కుమారిలో కావలసిన మార్పులని కలిగించాల్సిన బాధ్యత నీది. ఆ తరువాతనే నాట్య విద్యాభ్యాసం. అలాగే గురుదేవా. కొత్త పెళ్లి కూతురులాగా తిగ్గు నువ్వు. మీరు మాత్రం కొత్త పెళ్లి కొడుకులా కులకడం ఏమిటి? అదే నేను చూస్తుంటే ఉళ్ళంతా తిమ్మరేటట్టు అదొక మాదిరిగా అయిపోతుంది. అయితే తైలం నుంచి మద్దనా చేయమంటారా? అరో అది కాదు, పిల్లలంతా నిద్రపోతున్నారా? ఏం నిద్రపోతున్నారేమో, అట్లా కలిగి అమ్మాయి ఇవాళ కొత్త చీర కట్టుకుందిరా. జర నిండా పూలు కూడా పెట్టుకుందిరా. ఎందుకో గాని అమ్మా నాన్న నవ్వుకుంటున్నారు. బండికి వెళ్ళినంత తీసుకుని కళ్ళకు పెట్టుకుందిరా. అదేంటో దాన్ని పదండి చూద్దాం. శ్రీమతి, ఆంగికం, వాచికం, ఆహారం ఈ మూడు నాట్యానికి ముఖ్యమైనది. ఆంగికం అంటే అంగాల కదలిక. శరీరంలో ఎక్కడ ఉండవలసిన వంపు సొంపులు అక్కడ ఉండాలి. అప్పుడే ప్రతి భంగిమలోనూ
శృంగారం ప్రస్ఫుటంగా ప్రదర్శితమవుతుంది. చూడు, హరివిల్లులా ఉంగాలి. ఇలా నాకు సిగ్గేస్తుంది. కళాదృష్టితో చేసేదానికి సిగ్గెందుకు? చూడు, ఇలా రాజహంసలా నడవాలి. మరీ అంత ఊగుతూ జోగుతూ ఎగిరెగిరి నడవాలా? ఒయ్యాడ వెంటే అదే శృంగార రథంలా నడిచే స్త్రీని చూడగానే పురుషులు పరవశలవుతారు. శ్రీహరి కూడానా? అయితే నడుస్తాను, చూడు. చాలా బాగుంది, కూర్చో. ఇక చూపులు ఎలా ఉండాలో తెలుసా? ఒకసారి నన్ను చూడు. మరీ అంత కేరగా చూడాలా? దీన్నే క్రీగంటి చూపు అంటారు. ప్రతి ఒక్క చూపు పదునైన బాణవే పురుషుల గుండెల్లో గుచ్చుకోవాలి. పాప, వాళ్ళకి నొప్పి పుట్టదు? నొప్పి కాదమ్మా, తీయని బాధ. ఏది, ఒకసారి చూపించు. ఇప్పుడు నాకే ఎంతో ముద్దొస్తున్నావు. ఇలాగే మిగిలినవన్నీ నేర్చుకోవాలి. నువ్వు ఉన్నావుగా, ఇలా చెప్తే ఇలా చేస్తాను. ప్రభు, ఏమిటి అవతారం? తీసుకురమ్మంటే మోసుకొచ్చారు. మా గురువు గారు చచ్చిపోయారు ప్రభు. మీకు శ్రమ తగ్గించారు ప్రభు. చచ్చిపోయారా? అవును, నిజంగానే చచ్చిపోయారు ప్రభు. మా గురువు గారి మీద వచ్చేసి చెబుతున్నాం ప్రభు. ప్రభు, నిజంగా చచ్చినట్లే ఉన్నారు ప్రభు. ఇక మా గురువు గారిని విడిచిపెట్టండి, దాన సంస్కారాలు చేయాలి. మీకున్న గురుభక్తి మెచ్చదగినది, కాని ఇంతటి మహాపండితుణ్ణి ఇంత తేలిగ్గా వదిలివేస్తామా? మేమే దగ్గరుండి స్వయంగా రాజలాంఛనాలతో జరిపిస్తాం దహన సంస్కారం. రాయల చిరంజీవి మనసు మార్చావా? లేదు ప్రభు, ఆమె నా జాతకాన్ని మార్చింది. మరి ప్రగల్భాలు ఎందుకు పలికావు? ప్రగల్భాలు కాదు ప్రభు, నా శక్తంతా దారిపోసి ప్రయత్నించాను, కానీ లాభలేకపోయి చావు తప్పి కన్ను నొట్టుపోయి ప్రాణాలతో బయటపడ్డాను. అమ్మాయిని గట్టిగా మందలించాను, లాభం లేకపోయింది. ఒకనాడు సింహం, మరొకనాడు పోతు వచ్చి నా మీద పడ్డాడు. ఇంకా ఏ యమధర్మరాజు రాలేదు ప్రభు. అతను ఇప్పుడు వస్తాడు, రప్పించండి ప్రభు. ఇతన్ని తీసుకువెళ్ళి సురక్షేపం చేయించండి. చెప్తాను ప్రభు. నేనేడో చచ్చా, ఇంకా ఎందుకు చంపుతారు? చచ్చినా బ్రతికినా శిక్ష శిక్షే. తీసుకెళ్ళండి. క్షమించండి, బుద్ధి ఎండి తిని ప్రగల్భాలు పలికింది, ఇంకెప్పుడు పలుకుడు అబ్బా మండుతుంది. క్షమించాలి ప్రభు, పిల్లలు గల వాడిని, తల్లి తండ్రి లేని వాడిని ప్రభు కదాయించాలి. ఎవరు మీరంతా? మేము మరి సంతాలు. నా పేరు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. మీకు శిక్ష విధించానన్నారే, ఏమిటది? మరి మా నాన్న తప్పు చేస్తే ఆయన తలేదే కొట్టున్నారు. మా నాన్న లేకుండా చేస్తారా? మమ్మల్ని దిక్కుమని వాళ్ళు చేస్తారా? వాళ్ళు చచ్చిపోతే వంటెవరు వండుతారు? ఎవరు పెడతారు? మమ్మల్ని ఎవరు నిద్రపుచ్చుతారు? మా నాన్న లేకపోతే మేము బ్రతకలేం, మేము చచ్చిపోతాం. నా నాన్న ఆపండి,
ప్రగల్భాచారి ప్రభు, ఈ పసిపిల్లల ముఖాలు చూసి నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంకెప్పుడూ ప్రగల్భాలు పల సవ్యంగా బ్రతు. ఇంకెప్పుడూ పలకరి ప్రభు, బుద్ధిగా ఉంటారు. అమ్మాయ్యా, ఒరే ఏడు వారాలు కాదు కాదు, ఏడు వరాలు. నా తల్లులు, నా తండ్రులు, ఒరే శిష్యులు రండి. శిష్యులు అంటే మీరేనా? మిమ్మల్ని నా తవాణ్ణి చేసి మారతాను. ఇక ఊరుకోండి, కోసరి కోట చాలు. బుద్ధి గంటి తిని ప్రగల్భాలు పలికేది, ఇంకెప్పుడు పలుకు. ఆనాడు అహంకారంతో కామదాసులని అందరినీ అధిక్షేపించిన నారదుడు ఈనాడు తానే మోహజాలంలో చిక్కుకున్నాడు. ఇదే అతను. నీ పదనుటమ్ములను గుప్పించు. సబద్ధం చేసిన జడదారి ఇప్పుడెక్కడిపోగలవు. కాచుకో. నారాయణ నారాయణ అనేవాడివి నారీ నారీ అని చెప్పని చేస్తున్నావు. ఎవరా నారీ? నా నారీ నారీ అంటే స్త్రీ కాదు, నా నారాయణునికి ముద్దు పేరు, అందుకే అలా పిలుస్తుందా. అయితే పద మామా, అటు పెడుతున్నావేమిటి? మన మార్గం ఇటు కాదు ఇటే. అంటే అంటే ఏముంది? తిరిగి తిరిగి శారీరకంగాను మానసికంగాను అలసిపోయాను. కొన్నాళ్ళు మహిష్పతిపురంలోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఉంది. నాకు అలాగే ఉంది మామా. కానీ అక్కడ మకరధ్వజుడు పెట్టిన నిబంధన గుర్తుందా? నారాయణ అన్న మాట అనరాదు, వినరాదు, అంతేనా? అవునంతే. వాడు వినకుండా అనుకుంటే పోలా? అంటే మనసులోనే ధ్యానించుకుంటావు. వాడు వింటాడా కాదంటాడా? మావా, అంత భయపడుతూ అక్కడికి ఎందుకు పోవాలయ్యా? మరొక రాజ్యానికి పోదాం. ఆలస్యం ఎందుకు? పోదాం పద. నారాయణ నారాయణ, నీకు తెలియదల్లుడు, నేను తిరిగి మహిష్పతిపురం వెళ్లడంలో ఇంకొక పరమార్థం ఉంది. ఏమిటది? ఏముంది? హరిని ద్వేషించే ఆ మకరధ్వజుణ్ణి ఏదో విధంగా హరిభక్తుడిగా మార్చాలి. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. అయితే పద. నారాయణ నారాయణ పద. తిరిగి వస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమే ఉంది మహారాజా. కొంతకాలం ఇక్కడ ఉందామనుకున్నాం, వచ్చాం. ఆదరించి ఆతిథ్యం ఇచ్చిన మీకు. కానీ మా నిబంధన మన్నించకపోతే మళ్ళీ ఎందుకు వస్తాం? అయితే చెప్పండి, కలలోనైనా హరిని స్మరించం. కలలోనైనా హరిని స్మరించం? ఆ పేరే మర్చిపోతాం. ఆ పేరే మర్చిపోతాం. మళ్ళీ ఆచార్య ఆర్య, మహర్షుల చాతుర్మాసరతానికి కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా చేయించండి. వారి మహర్షుల సేవలకు సద్వంశములో పుట్టిన సత్కన్యలనే వినియోగించాలి. అది మా సాంప్రదాయం. కన్యల ఎవరున్నారు? మన చిరంజీవి శ్రీమతి గారు ఉన్నారుగా. ఓహో, నారద మునీంద్రుడికి నమస్కారం. నారాయణ నారాయణ, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. స్వామి స్వామి. ఓ
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నారాయణ నారాయణ. స్వామి, మీ నోటి నుండి వెలువడే ఆ నారాయణ నామం ఎంతో మధురంగా ఉంది. ఏం స్వామి అలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాను? ఓ అదే అది అదే రాకుమారి, మేము హరిభక్తులం, మాకు ఏకాంత సేవ కావాలి. గండుదు మీదలా గడిబడి చేసే ఈ చిరికెత్తెలంతా. క్షమించండి స్వామి, పొరపాటు అయింది. మీరంతా వెళ్ళండి. నారాయణ నారాయణ, ఇప్పుడు ఏకాంతంలో ఎంతో ప్రశాంతంగా ఉంది. అవును స్వామి, ఇప్పుడు ఎవ్వరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం. ఏం చెప్పుకోవాలన్నా హాయిగా చెప్పుకోవచ్చు. అదే అదే, ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మరి చెప్పండి స్వామి. ఏమి చెప్పడం, ఏమని చెప్పడం, ఎలా చెప్పడం? స్వామి, వైకుంఠం ఎలా ఉంటుంది? వైకుంఠానికి కన్నుల వైకుంఠం. విష్ణుదేవుడు అక్కడ ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు? కన్నులకు కట్టినట్లు ఒక్కసారి వర్ణి చెప్పండి స్వామి. అబ్బబ్బబ్బబ్బా, ఎంతసేపు ఆ శ్రీకాంతులు కూడా వేనా? అదేమిటి స్వామి? అదే, మా గురించి కాస్త అడగకూడదా? చెప్పండి స్వామి. కొన్నాళ్ళ క్రితం మా తండ్రి గారైన బ్రహ్మదేవుడు మమ్మల్ని పిలిచి వివాహం చేసుకోమన్నారు, కానీ మేము చేసుకోమన్నాం. దాంతో ఆయన కోపం వచ్చి శపించారు కూడా. అంతేకాదు, ఎందరో సుందరాంగనులు మా పొందు కోసం కింద మీదైనా, కానీ మేము చెల్లించలేదు. అవును స్వామి, మీరు చెల్లించరు, జితేంద్రియుడు. నారాయణ నారాయణ, కానీ ఈనాడు అనిపిస్తుంది మా తండ్రి గారు చెప్పింది నిజమేనని. శ్రీమతి, నువ్వే చెప్పు, మమ్మల్ని వివాహం చేసుకోమంటావా? ఎలా చేసుకుంటారు స్వామి, మీ జీవితం ఆ హరిసేవకి అంకితం చేశారుగా. చేసినంత కాలం చేశాం, ఇక మీద వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఆ ముచ్చటా తీర్చుకోవాలనుంది. తమ వంటి వారి కానిదే ఉంది, అలాగే కానివ్వండి. ఏం కానివ్వడం, నేను మెచ్చిన కన్యకు నేను నచ్చాలిగా. ఎవరు స్వామి మీరు మెచ్చిన కన్య? నా చేతులు చెప్పించాలని చూస్తున్నావా? తప్పే ఉంది స్వామి, ఆ తరుణి ఎవరో చెప్పండి, నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. నారాయణ నారాయణ. చెప్పండి స్వామి, సిగ్గెందుకు? కాదులే, తర్వాత నీకే తెలుస్తుంది. అది సరే, ఈనాడెందుకో మీరు చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు. అది తపస్సు వల్ల వచ్చిన వేడి, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. అవును, రే ఎంత నిద్ర లేదు. ఏమిటి, ఎందుకు ఈ క్షణంలో ఇలా అయిపోతున్నారు? ఏదో తడబాటు, చెప్పరాని మధురానుభూతి. ఈ కల్లో నన్ను తట్టుకునే శక్తి నశించిపోతోంది. నారాయణ నారాయణ. అలివేణి, ఆగు. ఎవరు మీరు? పర్వత రాజేంద్రుడను, నారద మహర్షుల గారి మేనలుడను. పూజ్యులకు ప్రణామం. సుందరి, నీ అందము విన్నదానికంటే వేయి రెట్లు నిన్నగా ఉన్నది. నీలాంటి సౌందర్య రాశిని ఈ త్రిలోకాల్లో ఎక్కడా చూడలేదు. పరదేశి, పరాయ కన్యతో పరిహాసాలు ఆడడం రాజ్యుల లక్షణం కాదు, తప్పకుండి. భగవంతుడు అనుగ్రహిస్తే పరాయదానం ఎందుకు అవుతావు శ్రీమతి? ఇది ఒక్కసారి నీ సౌందర్యాన్ని అద్భుత కథనంలో తిలకించని సుందరి. సుందరి దొరికింది. మామా మామా మామా. నారాయణ నారాయణ, ఏమిటల్లుడు ఇంత ఆనందంగా ఉన్నావు? మామా, ఇన్నాళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్న కన్య ఈనాడు కనిపించింది. నీకు కనిపించింది? అంతేకాదు మామా, కళ్ళు మిరిమిట్లు కనిపించింది. నారాయణ నారాయణ, అంతటి సౌందర్యవత సుగుణవతి కూడా మాలిని మనోదర్శినిలో ఆమె రూపం యథాతథంగా ప్రతిబింబించింది. మామ మామ, ఇంకా ఆలోచించనికి ఆ ముహూర్తం కాస్త పెట్టించి. నారాయణ నారాయణ, కన్య ఎవరో చెప్పకుండా కంగారు పడతావేమిటయ్యా? ఇంకా ఎవరేమిటి మామ, మన మకరధ్వజ మహారాజు గారి. మకరధ్వజ మహారాజు గారి కుమారి రత్నం శ్రీమతి. నారాయణ నారాయణ, ఆమె నీకంట పడిందా? లేదు మామ, నేనే ఆమె వెంటబడ్డాను. అదేమిటి మావా, నేను వచ్చింది అందుకుగా, మరి నా పెళ్లి చేస్తాను చేస్తాను. ఇంకా ఆలోచన ఏమిటి మావా? చూడలుడు, ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఉంది. శ్రీమతి నిన్ను పెళ్లి చేసుకోదు. ఏ,
ఎందుకు చేసుకోదు? నాకేం తక్కువ? ప్రాయముంది, బలముంది, గుణముంది, రూపముంది. అంతేకాదు మావా, మగవలు మెచ్చుకునే మగసిరి కూడా ఉంది. అవన్నీ ఉండడమే అపరాధమైంది. శ్రీమతి సామాన్యమైన స్త్రీ కాదు, ఆమె మహాభక్తురాలు. అయితే ఆమె కోసం నేను కూడా భక్తుడినైపోతాను. నువ్వు భక్తుడివి కాదు, బ్రహ్మాండ నాయకుడివైనా సరే ఆమె నిన్ను పెళ్ళాడదు. ఏ, ఎందుకు పెళ్ళాడదు? ఆమెను అడుగురా. ఆమె ఎందుకు అడగడం? ఆమె అభిప్రాయం నా అభిప్రాయం ఒకటి. అంటే ఆమెను నేను ప్రేమిస్తున్నాను. మా, నీకేమైనా మతిపోయిందా? ఆమెను చూడగానే నాకు అలాగే అనిపించింది. మహర్షులను సైతము మత్తెక్కించిన మతవతులను, బ్రహ్మాది దేవతల్ని పరవశింపజేసిన త్రైలోక్య సుందరీమణులను, రంభ మేనక తిలోత్తమాది అప్సరసాంగనలను ఎందరినో చూడు. కానీ ఈనాడు పాపమో శాపమో తెలియదు. ఆ చిన్నదాన్ని చూసినప్పటి నుంచి నా చిత్తం స్వాధీనం తప్పింది. అంతరాంతరాల్లో వింత పరవశం వెన్నెలలు విరిసింది. నారాయణ నామస్మరణం ఆగిపోయింది. నా దీక్ష వీగిపోయింది. కంచి చీర మేసిందని పెళ్లి పెత్తనం చేస్తానని చెప్పి పెళ్లి కొడుకు అవుతావా? అన్యాయం, అక్రమం. శ్రీమతి నాకు నచ్చిన కన్య, నేను మెచ్చిన కన్య. చూడు చిరంజీవి, కావాలంటే అన్ని లోకాలు గాలించి శ్రీమతి కంటే సౌందర్యవతిని తెచ్చి నీకు వివాహం చేస్తాను. నా మాట విను. ఈ చేసింది సారు, కావాలంటే ఆ సౌందర్యవతిని నువ్వే పెళ్ళాడు, ఈ శ్రీమతిని నేను పెళ్ళాడతాను. కాదు, శ్రీమతిని నేనే పెళ్ళాడతాను. సరే, ఆ లావణ్యవతి ఎవరిని ప్రేమిస్తుందో, ఎవరికి దక్కుతుందో చూద్దాం. చూద్దాం, చూద్దాం, చూద్దాం. రమణి నారాయణ నారాయణ. లహరి, నువ్వా? నీ అవస్థ చూస్తూ ఉంటే నవ్వొస్తుంది స్వామి. స్త్రీని ఆకర్షించడానికి, వశం చేసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి తెలుసుకోకుండా ఇలా రామ భామ అంటూ ఎంత ఆలోచించినా లాభం లేదు. లహరి, బ్రహ్మచారిని నాకేం తెలుసు? చిన్నదానివైనా నీ చేతులు పట్టుకుంటాను. కోరిక తీరే తరుణ పాయింట్ చూపించు. చూడండి స్వామి, స్త్రీ సౌందర్య పిపాసి. చూస్తూ చూస్తూ ఇలాంటి ఆకారాన్ని ఎలా ప్రేమిస్తుంది? అవును సుమి, ఆ ఆలోచన నాకు తట్టలే తట్టలేదు. అందుకే దగ్గరికి రావడం లేదు. ఏం చేయాలి చెప్పు. నేను చెప్పేది చెయ్యండి. ముందు ఆ సిగముడు తీసేయండి. జుట్టు కత్తిరించి చక్కగా ఉంగరాలు తిరిగేటట్టు చేసేయండి. నారాయణ, ఈ తులసి పేర్లు తీసేసి తారాహారాలు ధరించాలి. నారాయణ, ఈ కాషాయ వస్త్రాలు విడిచేసి చక్కగా పట్టు పీతాంబరాలు కట్టుకోవాలి. నారాయణ నారాయణ. ఇలా నారాయణ నారాయణ అంటారే, అంతగా ఇష్టం లేదు మారాయండి. లహరి లహరి, ఏదో అలవాటు కొద్దే నన్ను. చెప్పు చెప్పు. బాగా వ్యాయామం చేసి కండలు పెంచాలి. అయ్యయ్యో, తప్పదు మరి. భక్తి గీతాలు మరి భావగీతాలు పాడడం నేర్చుకోవాలి. నారాయణ, అవి ఎలా పాడాలో తెలియదే. నేను నేర్తాగా. మీ మహిమ చేత ఒక అందమైన రాకుమారులా తయారవ్వండి. ఒక అందమైన రాకుమారులాగనా? అలాగే. నారాయణ నారాయణ, బాగున్నానా? ఇప్పుడు చాలా బాగున్నారు. ఇక వ్యాయామం కానివ్వండి. వ్యాయామమా? చాలు చాలు చాలు. తర్వాత ఈ భావగీతం అనండి. ఇది ఇదిగా ఉన్నది మహా ఇదిగా ఉన్నది. ఇది ఇదిగా ఉంది మహా ఇదిగా ఉంది. భలే ఇది ఇదిగా ఉన్నది, నాకేదో ఇది ఇదిగా ఉన్నది. అనండి. నారాయణ, ఇదా భావగీతం. ఎంతసేపు అది ఇది అనడం తప్ప ఇందులో ఏమీ లేదే. అదే అందులో ఉన్న ఇది. ఏమిటో ఇది? ఒక రాగం లేదు, ఒక తాళం లేదు, ఒక భావం లేదు, ఒక జీవం లేదు. పుని, ఇలా చేస్తే శ్రీమతి కళ్యాణం నాతో దొరుకుతుందా? ఓ, ఇక మీరు చేయవలసింది ఇంకొకటి ఉంది. ఏమిటది? ఏమీ లేదు. ప్రేమకు అధిష్టాన దేవత మన్మథుడు. అతని అనుగ్రహం లేనిదే ఎవరి ప్రేమ ఫలించదు. అందుకని మీరు మన్మథుణ్ణి పూజించాలి. మన్మథుణ్ణి నేను పూజించడమా? నారాయణ నారాయణ. తప్పదు మరి. కాముని అనుగ్రహం లేకపోతే కట్టుకున్న భార్య కూడా కన్నెత్తి చూడదు. మీకంత కష్టంగా ఉంటే వద్దులేండి, శ్రీమతిని మర్చిపోండి. లహరి లహరి లహరి, శ్రీమతిని మర్చిపోవడమే, అది నా వల్ల కాదు. సరే, అలాగే పూజిస్తా. అయితే మీరిక్కడ కూర్చుని మన్మథనామం 10,000 జపం చేయాలి. 10,000? కూర్చోండి. నారాయణ
ఓం స్మరాయ నమః పంచశరాయ నమః మన్మథాయ నమః ఓం 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 మన్మథాయ నమః ఓం. ఆవే మహాభక్తురాలు, నారదుని మించిన భక్తుల్లా కనిపించాలి, లేకపోతే మీ ముఖమైనా చూడదు. అవును సుమి, మరి నన్నేం చేయమంటా? మీరు కాషాయ వస్త్రాలు కట్టుకోవాలి. మరి బైరాగిలా ఉండను? ఉండాలినగా ఈ తాపత్రయం. అయితే అడవుల్లో పోయి తపస్సు చేసుకోమంటావా? అక్కర్లేదు, ముక్కు మూసుకుని మన్మథ నామస్మరణ చేయాలి. మన్మథ నామస్మరణ? ఓ అలాగే, మరి శ్రీమతి కళ్యాణం నాతోనే అవుతుందా? తప్పకుండా, శ్రీమతి కళ్యాణం మీతోనే జరుగుతుంది. వస్తా. నారద మామ, నీ పని పోయిందా? ఓం మన్మథాయ నమః. రాకున్నది తొలిచూపులోనే నన్ను దోచినావే, మచ్చలేని బ్రహ్మచారి మనసు మార్చినావే. ఈడు తోడు నేను నిన్ను దీడి ఉండలేను, వినవేల అందాల భామ నా ప్రేమ, ఓ భామ నా ప్రేమ నవల పుల్ల సీమ. నా మోహనంగా నవ్వుల రంగ నా వలపుల దొంగ, ఏ వచ్చాను నీ కోసం రావు ఈ నా సామి రంగ, రంగా చన్నెల చిన్నెల సారంగా. ఎంత తన్నుకున్నా పిల్లి పులవుతుందా, ఎంత గింజుకున్నా కాకి కలహంస అవుతుందా? ఏమిటి, నేను కాకినా మరి నేను పిల్లినా, అయినా నీ మొహానికి ప్రేమెందుకు అంట, ఆ గొడవ నీకెందుకు అంట. అతడేం చేస్తాడు, వట్టి బండ ఇతడు ఇస్తాడు పూసల దండ. Thank you.
కొడను మధుర గాయకుడను నేను, పాడితే లోకాలే పరవశించాలి. ఆ ధీరుడను ధీరుడను బలశాలినే నేను, కదిలితే జగమెల్ల కంపించిపోవాలి. నా వంక చూడు నన్నే పెళ్ళాడు, స్వర్గలోక సౌఖ్యాలన్నీ చూపిస్తా చూడు. నా సాటి ఎవడు లేడు, నా వంటి మౌడే రాడు, నా గోడు వినవేల బాలా రావేలా. చిగోలా ఓ బాలా నన్ను పెళ్ళాడవేల. బలపుల రాజా ఆ సుందరి ప్రాణనాథ జగన్నాథ. నీ పరపరాక్రమాలను గురించి ఇంతవరకు వినటమే కానీ కళ్ళారా చూడలేదు. నేడు నీ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా చూశాం, సంతోషించాం. మీ వంటి మహావీరుల మెప్పు పొందటం నిజంగా మా అదృష్టం. అంతేకాదు ధూమ్రాక్ష, నా ఒక్కగానొక్క కుమార్తె శ్రీమతిని నీకు ఇచ్చి వివాహం చేయాలని కూడా సంకల్పించాం. అందుకు వికల్పమే ఉంది మామ, వెంటనే ముహూర్తం పెట్టించండి. కళ్యాణ మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించండి. మంగళసూత్ర ధారణకి మేము విజయం చేస్తాం. సరేనా? అది సరే అల్లుడు, వివాహానికి ముందే నీవు చాలా కష్టపడవలసి ఉంటుంది. రాకుమారి మనస్సు నీ వైపు మళ్లించుకోవాలి. ఆ పాడు హరి పేరు ఉచ్చరించడం కూడా మాన్పించి ఆమెను లాలించి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలి. అది నీకు సాధ్యమేనా మరి? మామా, స్త్రీని వశపరచుకోవడం కూడా ఘనకార్యమేనా? అంకుశం చూపిస్తే చాలు, కొండంత ఏనుగు కూడా వంగి దారిన పడుతుంది. నాలుగు తీయని మాటలు చెబితే చాలు, ఎలాంటి వాలుగంటైనా లొంగి దాసోహం అంటుంది. అలాగా, సరే ప్రయత్నించి చూడు. చూస్తారుగా, ఆ రాకుమారిని ఒక ఆటబొమ్మను చేసి ఆడించి మరీ వస్తాను. ఏమి సౌందర్యం! ఆగమంటుంటే ఎందుకు? ఏమిటా దుడుకుతనం? ఈ ధూమ్రాక్షుడు ఆగమన్నప్పుడు ఆగాల్సింది. సముద్రాన్ని కూడా ఆగమని ఆజ్ఞాపించే శక్తి మాకుంది తెలుసా? నేను గాలిని ధూళిని కాను, మనసున్న మనిషిని. మాటకారి, నువ్వు మాకు నచ్చావు, మేము మెచ్చాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సరే, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరే, మరి నీ అభిప్రాయం కూడా చెబితే. చెప్పమన్నావా? విను, నేను నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను పెళ్లి చేసుకోను. అయ్యే, నాకేం తక్కువ? మెదడు. అది లేకపోతేనే అందం ఉంది. అది ఎందరికో ఉంది, అంతకు మించిన బలం కూడా ఉంది. చూశావా కండలు? బాగానే ఉన్నాయి. మా ఆస్థానంలో మల్లవీరుడుగా నియమిస్తానులే. మల్లుడా? అల్లుణ్ణి కావాలని ఆరాట పడుతూ ఉంటే. పడుతూ ఉండు. శ్రీమతి, వెళ్ళండి ఇక్కడి నుంచి. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమన్నారు, నేను చేసుకుంటాను. కానీ నేను చేసుకోను. చేసుకోవాల్సిందే. బలవంతమా? బలవంతులతో పంతం పడితే అంతే. మీ మగవల బిగువు మాకు తెలుసు, మగవాడు దూరంగా ఉంటే మొరా ఇస్తారు, తెగువ చూపిస్తే తిక్క కుదిరి చక్కగా చెప్పినట్టు వింటారు. ఏ అంతేనా? ఆ
నాతో నిన్ను విడిచిపెడతాననుకున్నావా? చూ! అయిందా పెళ్ళి? ఇంకా కావాలా? అయ్యా మామ, పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు. నమస్కారం. శ్రీమతి సామాన్యమైన స్త్రీ కాదు, మాయలు మారి తక్కువ సమాన గజకర్ణ విద్యాన్ని నేర్చుకున్న మాంత్రి కూడా. ఏమిటి నాయన, ఏం జరిగింది? మేము అనుభవమే చెప్తున్నాం. శ్రీమతి పిశాచి గుణాలన్నింటినీ వశం చేసుకుంది. శాకిని డాకిని శక్తుల్ని వశం చేసుకున్న మంత్రగత్యను నేను కాదు మరెవరూ వివాహం చేసుకోలేరు. చేసుకున్నా సుఖపడలేదు, మన్నించండి. ఈ అవమానాన్ని భరించలేరు. ఈ మకర ధ్వజుడంటే మహాప్రపంచమే కంపించిపోతుంది. కానీ ఒక అబలను, పైగా కన్న కుమార్తెను మార్చలేకపోతున్నాను. నాన్నగారు చెప్పినట్టు అమ్మా, నువ్వు ఆమాదే అంటున్నావా? నా హరిని మర్చిపోమంటావా? నేను భగవంతుడికి అర్పించబడ్డ పూజాకుసుమాన్ని. ఆ మానిని మానస చోరుడైన మాధవుడు తప్ప సామాన్య మానవులు నన్ను సమీపించలేరమ్మా. ప్రభు, బలవంతంగా ఇష్టం లేని వివాహం చేసి దాన్ని బ్రతికెందుకు బలి చేస్తా? మహారాణి, దీనికంతటికీ మూల కారణం నువ్వు. నీ దుర్బోధ వలనే ఈ విధంగా తయారైంది. శ్రీమతి, నీ కన్న తల్లి నీ కళ్ళ ముందే దీనికి తగిన శిక్ష అనుభవిస్తుంది. శిక్షించేవాడు రక్షించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే నాన్న. అహోరాత్రాలు ఆయన స్మరణలో పునీతమైన అమ్మ శరీరాన్ని ఏ బాధలు అంటవు. అదే చూస్తాం. నా కోసం నువ్వేం బాధపడతావు? ఇప్పటికైనా మనసు మార్చుకుంటా లేక నీ తల్లి పడే నరక బాధ ఇంకా కళ్ళారా చూస్తా? నాన్న, మీరేం చేసినా నా నిర్ణయం మారదు. నా భర్త, నా బ్రతుకు నడిపే కర్త ఆ జగత్ రక్షకుడే. అంటే ఆ శ్రీహరే స్వయంగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్ముతున్నావా? నా స్వామి నమ్మిన వారికి ఎన్నడూ మోసం చేయరు. అలాగా అయితే అది చూస్తా. త్వరలోనే నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా. ఆనాడు హరినో గిరినో ఎవడినో ఒకటిని విధిగా వివాహం చేసి తీరాలి. అది మా కళ్ళ ముందే జరగాలి, లేదా నీ తల నరికి కోట గుమ్మానికి వేలాది. అలాగే నాన్న. అమ్మా. సరే. అమ్మా, శ్రీమతి, నా వల్ల నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. అన్నిటికీ ఆ దేవదేవుడే ఉన్నాడు. నీ కోరిక తప్పక ఫలిస్తుంది తల్లి. నారాయణ, నారాయణ. నారద, బహుకాల దర్శనం. ఏమిటి విశేషాలు? నిరంజన, నీ దగ్గర దాపరికం ఎందుకు? ఇప్పుడు నా మనస్సు వైరాగ్య చింతన నుంచి మదవతి ధ్యానానికి మళ్ళిద్దయ్యా. ఏమిటి, అస్ఖలిత బ్రహ్మచారివి, జడదారివి, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? అంతా నీ సలవే స్వామి. ఎలాగైనా సరే నా పెళ్లి జరిపించే బాధ్యత మీది. నన్నేం చేయమంటావు నారదా? పెళ్లి పెద్దగా పెళ్లి తాంబూలం స్వీకరించమంటావా? పిల్ల తండ్రి ఎవరో చెప్పు. మకరధ్వజుడిని మహారాజు, శ్రీమతి అనే కుమార్తెను. ఓహో, ఆమె స్వయంవరాన్ని ప్రకటించాడు మహారాజు. ఆ స్వయంవరంలో నాకు కంటకంగా తయారయ్యాడు ఆ పర్వతం. నువ్వు కాస్త ఎలాగైనా ఆ స్వయంవరం సమయంలో అతని ముఖం అతనికి తప్ప మిగతా వాళ్ళందరికీ గాడిద మొహంలా కనబడేటట్టు చెయ్యాలి. ఇది ఏమి కోరిక నారదా? అవును స్వామి,
ఆ గాడిద మొహం చూసి రాకుమారి అసహ్యించుకుంటుంది. అందరిలోనూ నన్నే వరిస్తుంది. ఎలాగైనా సరే ఈ సహాయం చేసి పెట్టాలి. స్వామి స్వామి కథ ఆహా నారే నారద నారాయణ నారాయణ శరణాగతి వస్తా భక్త జనిలోల సాధుజనశీల నమో నమ నమో నమ పర్వత స్తోత్ర పాఠాలకేం గాని ఇంతకు వధువు దొరికిందా? దొరికింది ముకుంద, దొరికింది. కానీ కన్యాన్వేషణలో నాకు సహాయం చేస్తానన్న మా మామ నారదుడు తన బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పి నేను కోరిన కన్యను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది న్యాయమేనా శ్రీహరి? మహా అన్యాయం. ఇంతకు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదే త్వరలోనే జరగబోయే శ్రీమతి స్వయంవరంలో నారదుని ముఖం తనకు తప్ప తతిమా వారందరికీ కోతి ముఖంలా కనిపించాలి. అలా చేస్తే ఆ వికృత రూపం చూసి రాకుమారి భయపడి స్వయంవరమాల నా కంఠంలో వేస్తుంది. ఈ సహాయం మాత్రం మీరు చేయాలి స్వామి. శ్రీమతి ఇరుగు, దేశ దేశాల నుంచి ధీరులు వీరులు అయిన రాకుమారులెందరో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ స్వయంవరానికి విచ్చేశారు. వీరిలో ఎవరినో ఒకరిని నీవు వరించి తీరాలి. నారాయణ ఏమిటా గార్గమూతి? ఏమిటా కోటమూతి? ఏమిటా గార్గమూతి? నాది గార్గమూత, నాది కోటమూత. సందేహిస్తున్నావే? ఇంకా శ్రీహరి వస్తాడని నిన్ను వరిస్తాడని కలవకంటున్నావా? నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకుని తక్షణం ఎవరినో ఒకరిని వరించు, లేదా ఈ స్వయంవర మంటపం నీ రక్తధారలతో నిండుతుంది. వరదుడను పేరు హరికి అన్వర్థమేని, పూర్ణ హృదయాన కూర్చిన పూలమాల, పూర్ణ హృదయాన కూర్చిన పూలమాల, శ్రీ మనోహరు గళమున చేరుగాక. అందరిలోనూ నన్ను అవమానించాం. ఇంతమంది ప్రతిభావంతులు పరాక్రమవంతులు ఉండగా అందరినీ కాదని ఈ అయ్యాకు నాని వరించాను. ఎవరక్కడ? వీళ్ళు బంధించండి. Thank you.
అని అంతు తెలుసా? శ్యామా నమో సద్గుణ స్తోమ పురుషోత్తమా నమస్పన్నగాధీశతల్ప కృపానల్ప వందారు కల్ప నమో వైజయంతి శుభాంగ దయాపాంగ పక్షింద్ర భాస్వత్తురంగ నమో వేదరూప నమో మంత్రదీప జగజ్జన్మ రక్షాసు దీక్షా కలాప శరశ్చంద్ర కీర్తి నమో విష్ణుమూర్తి నమస్తే 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 నమః నమస్తే 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 నమః ధన్యుడని స్వామి ధన్యుడు దేవాది దేవ ఈ దివ్య మంగళ విగ్రహ సాక్షాత్కారానికే ఇన్నాళ్ళు తపించాను అకుంఠిత దీక్షతో తపస్సు చేశాను అయినా నీ మనస్సు కరుగలేదు నీకు దయ కలుగలేదు అందుకే శత్రుత్వం వహించినట్టు నటించాను భక్తునిగా సాధించలేనిది శత్రువుగా సాధించాను విజయం నాదే మాధవ విజయం నాదే మకరధ్వజ విరోధం నటించిన అనుక్షణం నీ అంతరాంతరాల్లో నానామమే స్మరించావు ఎలాగైనా ఏ రూపంలోనైనా నన్ను చూడాలని విశ్వప్రయత్నం చేశావు అందుకే ఆత్మను చంపుకుని అందరినీ అన్ని బాధపెట్టావు ఇన్నాళ్లుగా నీలో సాగుతున్న ఆవేదన లక్ష్య సాధన ఏకాగ్రతతో కూడిన ఆరాధన ఇవే నన్ను దర్శించడానికి సాధనాలయాలు భక్తునిగా నీవెంత తపస్సు చేసినా ఆనాడు నీలో ఆత్మశుద్ధి కన్నా అహంకారమే ఎక్కువైంది ఏకాగ్రత కన్నా నీ ఘనత నిరూపించుకోవాలన్న కాంక్షే ఎక్కువైంది అందుకే నువ్వు నన్ను చూడలేకపోయావు లేకుంటే నీ భార్యకు నీ కుమార్తెకు చివరకు నీ సైనికులకు కూడా కనిపించిన నేను నీకు దర్శనమివ్వకుండా ఉంటానా పోనీలేవు ఈ విధంగానైనా నాకు దర్శనమిచ్చి నన్ను కటాక్షించా అంతేకాక నాకు అల్లుడవై నన్ను తరింపచేశావు శ్రీమతి కళ్యాణం గావించి మమ్మల్ని అనుగ్రహించి తండ్రి శ్రీహరి శ్రీహరి ఏమిటి అన్యాయం నమ్ముకున్న నన్ను నవ్వుల పాలు చేస్తావు వేస్తావు నా వంటి అమాయకుణ్ణి అనవసరంగా ఆటలాడించినందుకు తగిన ఫలితం అనుభవించు మాయలమాయ ఒక స్త్రీ కోసం మమ్మల్ని ఆడించి వియోగంలో ముంచి ఏడిపించు నువ్వు మాలాగే వియోగాన్ని పొంది అనుభవించు మాలాగే స్త్రీ కోసం అష్ట కష్టాలు అగతాట్లు పడు నన్ను ఏ కోతి మొహం చేసి నవ్వుల పాలు చేశావు ఆ కోతల్ని ఆశ్రయిస్తావు అవే నీకు శరణ్యమవుతాయి నారద అయిందా నీ ఆవేశం ఈమె ఎవరో చూడు భూదేవి మా అపరాధాన్ని మన్నించు తల్లి ప్రభు ఏమిటి నారద ఆనాడు రతి మన్మధులను పూజిస్తుంటే అందరినీ అధిక్షేపించి నీ ఒక్కడివే జితేంద్రియుడవని స్త్రీలౌల్యం లేనివాడవని అహంకరించి మాట్లాడావు అన్ని శక్తుల కంటే ప్రేమే గొప్పదంటే కాదని వాదించావు ఆ సత్యం నీకు తెలియజేయడానికే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది ఏం నారద మాట్లాడమే ఒక స్త్రీ కోసం తపము జపము నియమము నిష్ట అన్నీ నీలపాలు చేశావు చివరకు సిగ్గు కూడా విడిచిపెట్టి శృంగార పురుషునిగా మారి ఆడమంటే ఆడి పాడమంటే పాడి గంతులు వేశావు నీ ఇంద్రియ నిగ్రహం ఏమైంది నీ భక్తి శక్తి ఎక్కడికి పోయాయి ఇప్పటికైనా ఒప్పుకుంటావా ప్రేమ గొప్పదని ఒప్పుకుంటున్నాను ప్రభు ఒప్పుకుంటున్నాను ఆవేశంలో ఎంత పొరపాటు చేశాను అన్యాయంగా నేను శపించాను నా స్వామికే నేను ద్రోహం చేశాను
నన్ను క్షమించు తండ్రి, నిన్ను క్షమించు. నువ్వేం బాధపడుతున్నారదా, ఇది ఒక మంచికే జరిగింది. నీ శాపాన్ని రాబోయే నా రామావతారంలో ఉపయోగించుంటాను. రామావతారమా? అవును నారద, యుగాలు మారుతున్న కొద్దీ జగత్తులో ధర్మం నశిస్తుంది. మానవుడు తనే దేవుడని భ్రమించి తనలో ఉండవలసిన మంచితనాన్ని, మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అనే పదాలకు అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అందుకే ఆ అవతారంలో శ్రీరాముడిగా అవతరించి, అంటే నిజమైన మానవుడిగా అవతరిస్తున్నాను. మానవతా ధర్మం నిలబెట్టడమే ఆ అవతార విశిష్టత. ప్రభు, నాదొక్క మనవి. నా సోదరి దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల శ్రీమతిగా మీ అనురాగాన్ని చవిచూశాను, కానీ నాకు తృప్తి తీరలేదు. ప్రభు, రామావతారంలో మీ అర్ధాంగిగా జన్మించే అవకాశం ఇవ్వరా. కాదు భూదేవి, భోగాలకు అనురాగాలకు ఆ అవతారంలో అవకాశం లేదు. ఏకపత్ని వ్రతమే రామునికి చేయను. నీ కోరిక కృష్ణావతారంలో ఫలిస్తుంది. సత్యభామై జన్మిస్తావు. శృంగార రసాది దేవతగా పేరు పొంది నా అనురాగాన్ని సంపూర్తిగా అనుభవిస్తావు. రామావతారంలో లక్ష్మి సీతగా అవతరిస్తుంది. ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా జన్మిస్తారు. లోక కళ్యాణం జరుగుతుంది. శ్రీరామ కథ రమణీయమై, చిరస్మరణీయమై ఆచంద్రతారార్కు నిలుస్తుంది. రామచంద్ర, ఇది జరిగిన కథ. ఇక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కాని ప్రభు. విజయోస్తు, దిగ్విజయోస్తు. హనుమంతుడు శ్రీరాముని శరణు చేరి సుగ్రీవుని చెలిమి నీకు శోభనమని తెలిపి కొనిపోయను తన వెంట సుగ్రీవుని సొదలు విని నిగ్రహింతు వాలిని నిన్ను ప్రభువును కావింతునని బాస చేసే రఘునేత నన్ను రాజును చేసిన చో వనచర వీరుల పంపి సీత గాడ తీయుతునని చేయి కలిపి కపినేత వాలియు సుగ్రీవుడును తలపడి పోరాడుచుండ సుగ్రీవుడును తలపడి పోరాడుచుండ శ్రీరాముడు మాటు నుండి బధియుచెను వాలిని శ్రీరాముడు మాటు నుండి బధియుచెను వాలిని సుగ్రీవుడు కపివీరుల సముఖానకు రావించి దిక్కు దిక్కు గాలించి సీత దాడ తెమ్మనియే దక్షిణమ్ముగ సాగిపోయి లంకలోన ఆంజనేయుడు దక్షిణమ్ముగ సాగిపోయి లంకలోన సీత దూచి శిరోరత్నము తెచ్చి ఇచ్చను రాఘవునకు రామదండు జలధి చేరి కొండరాళ్ళను కుమ్మరించి ఆనకట్టను కట్టి లంకా పట్టణమును ముట్టడుచే లంకానాథుడు రాక్షస వీరుల రణము చేయగా శాసించే లంకెలు వేయుచు వానర వీరులు రాక్షస కోటిని బధించే రామ రావణును రణమనరింపగ జగమే గడగడ కంపించే బ్రహ్మాత్రముతో రామ భ
భద్రుడు రావణు ప్రాణము హరించే లంకానగరి విభీషణు నిలిపి సీతామాతను పరిగ్రహించి సపరివారముగ నగరము చేరి ప్రభువై రాముడు పాలించే ప్రభువై రాముడు పాలించే కామరాజ్యమున ధర్మదేవత నడచను నాలుగు పాముల రాముని పాలన యుగ యుగాల చూరాణి చెల్లాదర్శముగా రాముని పాలన యుగ యుగాల చూరాణి చెల్లాదర్శముగా రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ ఎన్ని సార్లు ఆలించిన గాని ఎన్ని మాలు దర్శించిన గాని కణివి తీరని దివ్య కథ కన్నులదింతో పుణ్య కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ రామ్ రామ్ రామ్